ప్రియ పరలోకపు తండ్రి దేవా నీ అమూల్యమైన కృపను బట్టి నీ మహత్తుగల ప్రేమను బట్టి తండ్రి ఎటి యోగ్యత లేని మమ్మల్ని ఎన్నుకొని మరలా తండ్రి నిన్ను స్తుతించుటకును నిన్ను ఆరాధించుటకును తండ్రి మా జీవితాలను మీలో మరింత మెరుగుదిద్దుకోవడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి తండ్రి ఇచ్చిన సమయాన్ని వృధా చేయక కాలయాపన కోసం మేము ఆలోచించక తండ్రి మా యొక్క జీవితాల్లో మీరు ఏవైతే కోరుకున్నారో తండ్రి ఆ లక్షణాలను తండ్రి మాలో చొప్పించుకుంటూ మీరు అనుకున్న రీతిగా మా జీవితాలను సరిదిద్దుకునేటకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రయాణంలోని మీ కుమారుని తండ్రి సురక్షితంగా ఈ ప్రాంతానికి తోడుకొని వచ్చి మా ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన మాటలను మీ కుమారుని నోటుంచి మీరే మమ్మల్ని బలపరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు నామమును సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్. కూడివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామాన శుభములండి. అన్నయ్య చింతలొప్పుగా ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని మన జీవితాలకు కావలసిన మాటల్ని మన జీవితాలకు అవసరమైన వాక్య భాగాల్ని ధ్యానించుకుని మన ఆధ్యాత్మిక జీవితాలని ఆయనలో మరింత ముందుకు వెళ్ళాలని ఒక చిన్న ఆశతో ఈరోజు మనం వాక్యంలోనికి బయలుదేరదాం. ప్రతిరోజు మనం వింటున్నట్టుగానే ఈరోజు కూడా మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా చిరుగుపోతున్నాయి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎలా కృంగిపోతుందన్నది ఈరోజు ఆలోచిద్దాం. ఆత్మీయ జీవితం అంటే మనందరికీ తెలుసు, శారీరక జీవితం వేరు, మన ఆత్మ కలిగిన జీవితం వేరు. ఆత్మీయ జీవితానికి కావలసిన మెట్లు ఏంటన్నది మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. అయినా సరే తెలియకుండానే మనలో ఏదో చిన్న అలజడి అనేది ఉంటుంది. ఎన్ని కార్యాలు చేస్తున్నా సరే మనకు తెలియకుండానే మన మనసు మనల్ని నేరస్తాపన చేస్తుంటుంది ఏదో ఒక విషయంలో. దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేస్తున్నా ఏ విధంగా ఆయనకు నచ్చేటట్టు బ్రతకాలని అనుకుంటున్నా సరే మనకు తెలియకుండానే మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో మన మనస్సాక్షి మన మీద ఏదో ఒక విషయంలో మన మీద నేరస్థాపన చేస్తుంది. దాన్ని మామూలుగా మాట్లాడుకుంటే అనుకోవచ్చు అది మన బలహీనతను కూడా. ఆ బలహీనతను బట్టి మన మీద ఏదైతే నేరస్థాపన చేస్తుందో ఆ బలహీనతే మన యొక్క బలం. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్రెడీ మీకు ముందు తరగతుల్లో చెప్పా, ఒక గొలుసు యొక్క బలాన్ని తన బలహీనమైన లింక్ చేత ఎలా అయితే బలాన్ని కొలుస్తారో మన ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో దాన్ని బట్టే దేవుని ముందు మనం నిలబడితే అదే మన బలం అవుద్ది. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ గొలుసులో బలహీనమైన లింక్ మీదే బలమైన లింకులన్నీ ఆధారపడి ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా మన బలమైన వ్యసనాలు ఏవైతే ఉన్నావో దేవుని కొరకు ఏదైతే మన నిష్టగా బ్రతకడానికి మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి, కొన్ని బలమైన సాధనాలు ఉంటాయి, అవి మన దేవునిలో బ్రతకడానికి మనకి సహకరిస్తూ ఉంటాయి. ఈ బలమైనవన్నీ ఏదైతే బలహీనమైన లింక్ ఉందో మనలో ఉన్న బలహీనత ఉందో ఆ బలహీనతను బట్టే మన ఆధ్యాత్మిక జీవితం అనేది దేవుని ఎదుట లెక్క కట్టబడుతుంటుంది. అర్థమైందో లేదో మరలా చెప్తా, బలమైన గొలుసులోని యొక్క బలం దాని బలహీనమైన లింక్ ద్వారా లెక్క కట్టడం జరుగుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలోని బలం మన బలహీనతను బట్టి దేవుడు లెక్క కడతాడు అంటున్నా. అంటే నువ్వు ఎన్ని కార్యాల్లో బలంగా ఉన్నా, నువ్వు దేవుని కొరకు ఎన్ని క్రియలు చేసినా, నువ్వు నీకు దేవునికి దూరం చేసే ఒక పాపం ఒక బలహీనత నీలో ఉంటుంది, దాన్ని బట్టే దేవుడు మనల్ని పసిగడుతుంటాడు నువ్వెంత బలవంతుడు అన్నది. ఇప్పుడు మనకు అర్థం కావాలి నాలో బలహీనతలు ఏమైనా ఉన్నాయా అంటే అది నాకు తెలీదు నీకు తెలీదు, ఎవరికి ఉంటే వారికి తెలుస్తుంది. నాలో ఒక బలహీనత ఉంటుంది, నీలో ఒక బలహీనత ఉంటుంది. నా బలం వేరేగా ఉంటుంది, నీ బలం వేరేగా ఉంటుంది. నువ్వు వ్యభిచార విషయంలో బలహీనుడు అనుకో, వ్యభిచారం చేయకుండా ఉండే విషయంలో నేను బలవంతుని కావచ్చు. నేను దొంగతనం విషయంలో బలహీనుడిని అనుకో, నువ్వు దొంగతనం చేయకుండా నిలబడే విషయంలో నువ్వు బలవంతుడు కావచ్చు. అందరికీ ఒకే బలహీనత ఉండాలన్నది ఉండాల్సిన పని కాదు. అది
అందరికీ ఒకే బలహీనత ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉంటుంది. అదే నువ్వు పడిపోవడానికి, దేవుని నుండి తొలగిపోవడానికి కారణమవుతుంటుంది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా ఈరోజు? దేవుని కొరకు మనం చక్కగానే బ్రతుకుతున్నాం. దేవుడు అనుకున్న విధి విధానాలన్నీ మన జీవితాల్లో కనబడుతున్నాయి. దేవుడు అనుకుంటున్నట్టుగానే మన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం దేవునికి నచ్చకుండా జీవిస్తున్నాం. ఆ పాపం మన బలహీనత అయితే ఆ బలహీనత మనల్ని దేవునికి చాలా దూరాన్ని ఉంచుతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వస్తుందంటే, పాపం చేయడానికి కారణం ఏంటో తెలియకుండానే మనం పాపంలో మునిగిపోతున్నాం. పాపం చేయకూడదు 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 అని అనుకుంటూనే అందులో మునిగిపోతున్నాం. ఎందుకు? రాజీ పడే స్వభావం మనుషుల్లోకి వచ్చేసింది కాబట్టి. ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు, ఒక విశ్వాసిగా దేవునికి మనం కనపరుచుకుంటున్నప్పుడు మనలో ఉండకూడని ఒక లక్షణం ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయే లక్షణం మనకు ఉండకూడదు. అది మనం రాజీ పడే విషయాల్లో కనుక మనం మునిగిపోతే, రాజీ పడే జీవితాన్ని మనం అలవాటు చేసుకుంటే మన జీవితం అంతా రాజీ పడుతూనే ముగించుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు ఏ విషయంలోనైనా రాజీ పడు, కానీ పాపం చేసే విషయంలో కానీ మనం రాజీ పడితే మన బలహీనత మరింత బలం పుంజుకుని మనకి ఏవైతే బలమైన సాధనాలు మనలో ఉన్నావో దేవుని కొరకు బ్రతకడానికి, వాటన్నిటినీ కూడా బలహీనంగా మార్చేస్తుంది ఆ తుప్పుపడిన బలహీనత. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనలో ఏవైతే దేవుని కొరకు బ్రతకడానికి బలమైనవి ఉన్నావో, బలమైన నిర్ణయాలు తీసుకునే మన ఆలోచనలు కూడా బలహీనమైన ఆ స్వభావాన్ని బట్టి బలమైనవి కూడా బలహీనంగా తయారైపోతాయి కొన్నాళ్ళకి. ఎందుకు బలహీనంగా తయారైపోతాయంటే, రాజీ పడే స్వభావం మనలోకి వచ్చిందంటే మన జీవితాలు రాజీ పడుతూనే వెళ్ళిపోతుంటాయి. రాజీ పడే స్వభావాలు ఏంటి? నేను ఏ పాపం చేయకూడదని క్రిస్టియానిటీలో అడుగుపెట్టాం. పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి ఏ లోకాశల్ని మనం అంటించుకోకుండా, లోకాన్ని కాదని లోకానికి వేరుగా బ్రతికి మనం క్రిస్టియానిటీలో అడుగుపెట్టాం. మరలా ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టామో అదే లోకపు ఛాయల్ని మనలో చూపిస్తున్నామంటే రాజీ పడట్లా పడిపోతున్నాం. ఎలా రాజీ పడే స్వభావం మనలోనికి వస్తుంది? ఒక్కసారే మనం పాపం చేయడానికి అలవాటు పడం. ఒక్కసారే మరల మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాన్ని మరలా చూడడానికి మనం ఇష్టపడం. ఒక బలహీనతను మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు, ఒక పాపాన్ని మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు మరలా అదే పాపాన్ని చూస్తున్నామంటే మనం వెంటనే చూడం, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతాం. ఎలా నెమ్మది నెమ్మదిగా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక బలహీనత ఉందనుకోండి, ఫోన్లో మనం చూడకున్న విషయాలు, అశ్లీలమైన చిత్రాలు చూసే ఆ బుద్ధి ప్రతి యవనస్తుడికి ఉంటుంది. ఒకవేళ అదే మన బలహీనత అయితే మనం నేరుగా వెళ్ళి మన అదృశ్యాలను ఓపెన్ చేయం. ఎందుకు ఇంత ఖండితంగా మాట్లాడుతున్నానంటే, యవనస్తులుగా మనం దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనకున్నప్పుడు మనం మనం సరిదిద్దుకోవడానికి ఇలాంటి మాటలు చాలా అవసరం. అయితే మనం నేరుగా ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపంలో మనం చేయబెట్టం వెళ్ళి, ముందు ఎలా ఓపెన్ చేస్తాం? నాకు సినిమాలు ఇష్టం లేదు, ఒకనాడు సినిమాలు చూసి మనం వాటిని వదులుకొని దేవుళ్ళకి వచ్చాం. ఆ సినిమాలు చూడాలన్న ఆలోచన మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నుండి బయటికి రాము. అందులో ఏమైనా మంచి ఉందేమో చూద్దాం, అందులో ఏమైనా మనకు పనికొచ్చేది ఉందేమో మనం చూద్దాం అని నెమ్మదిగా ఒక చిన్న ఆలోచన మాత్రమే మనలో పుడుతుంది. చూస్తే తప్పేముంది, నేనేం నా మనసులో పెట్టేసుకోవట్లేదు కదా. బాగా గమనించాలి బలహీనతలు ఉన్న వాళ్ళు. ఏదైతే చూడకూడదని నిశ్చయించుకుని మనం క్రీస్తును నమ్ముకున్నామో మరలా అదే బలహీనత మనలోకి రావడానికి గల కారణం కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా రాజీ పడే జీవితానికి మనం అలవాటు కావడం. ఎలా? మనం మామూలుగానే ఫోన్ ఓపెన్ చేస్తుంటాం. ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకు పైనే తమ్నైల్ కనబడుతుంటుంది. ఈ తమ్నైల్ చూడగానే మనకి అనుకోకుండానే మనకు ఒక ఆలోచన పుడుతుంది, ఏమని ఏదో తెలుసుకోవాలి, ఇందులో ఏదో మ్యాటర్ ఉందని మనలో మనకి కుతూహలత ఎక్కువైపోతుంటుంది. ఏదో ఉందని మనం అనుకుంటాం. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇది తప్పు చూడకూడదని మనకు అనిపిస్తుంటుంది. అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం సమర్థించుకుంటూ అనుకుంటాం, తప్పేం కాదులే, చూసినంత మాత్రాన నేను ఏమైనా పాపం చేసేస్తానా? దాన్ని ఓపెన్ చేసినంత మాత్రాన అందులో ఏముందో మనకు ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాంలే అని అనుకుంటాం. అలానే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అది బ్యాక్ వచ్చేవాళ్ళన్న ఆలోచన మనలో ఉన్న, పర్వాలేదులే చూస్తే తప్పేముంది, నువ్వేమీ ఆశలకు రేకెత్తింపబడట్లేదు కదా,
చూస్తే తప్పేం లేదులే, చూసి అలా పూర్తిగా కొనసాగించి కొనసాగించి అంటది. అలా నెమ్మది నెమ్మదిగానే మనం కొనసాగిస్తాం. ప్రారంభంలో ఏ ఆలోచన అయితే ఉందో చూడకూడదని, అది కొద్ది సమయానికి చచ్చిపోద్ది. దీన్ని నేను ఓపెన్ చేయకూడదని ప్రారంభంలో ఉంటుంది, ఓపెన్ చేయగానే ఆలోచన చచ్చిపోద్ది. చచ్చిపోయి ఏం చేస్తాం, సమర్థించుకోవడం మొదలు పెడతాం. తప్పేం చూడట్లేదు కదా, ఇందులో ఏమైనా మంచి ఉందేమో, మన జీవితాలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఇందులో ఏదైనా మనకు జీవితాలకు ఉపయోగపడి దేవుని కొరకు నిలబడడానికి ఎవరికైనా స్వాదనలు వస్తే ఇలా ఉండకూడదని చెప్పడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోవడానికి, ఇది చూస్తే తప్పేం కాదులే అని చూసేవారు లేరా? ఉన్నారు. అలా నెమ్మదిగానే స్టార్ట్ చేస్తాం, వీడియోని పూర్తి చేసుకుంటూ వెళ్తుంటాం వెళ్తుంటాం వెళ్తుంటాం, కానీ మన మనసు మనకు చెబుతూ ఉంటుంది, నువ్వు చేసే తప్పు తప్పు తప్పు, చూడకరా అని చెబుతుంటుంది. మనం వింటామా? వినం, సమర్థించుకుంటాం. సమర్థించుకోవడం అంటే రాజీ పడిపోతున్నాం. ఏదైతే చూడకూడదన్న మనసు నీలో ఉందో దాన్ని విడిచిపెట్టేసి నువ్వు దానికి రాజీ పడిపోయి నువ్వు దాన్ని ఓపెన్ చేసి నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ జీవితం సగం చచ్చిపోయింది అక్కడే. నువ్వేదైతే చూడకూడదన్న ఆలోచన ఉందో దాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? రాజీ పడిపోయావు, చూస్తే ఏం కాదులే అని అనుకుంటున్నావు. అలానే ఓపెన్ చేస్తాం, తర్వాత అదంతా గడిచిన తర్వాత నువ్వు పాపంలో మునిగిపోతావు నెమ్మది నెమ్మదిగా. అలా మునిగిపోయిన తర్వాత బాధపడతామని, నేను చూడకూడదని చూశానని అంత బాధ ఎందుకు వచ్చేసింది? మొదట్లోనే నీ మనస్సాక్షి నీ మీద చెప్తుంది కదా, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది కదా, ఇది తప్పు ఇది పాపం నువ్వు చూడకూడదని. అప్పుడెందుకు లేవట్లా నువ్వు? అప్పుడు మేలుకం సమర్థించుకోవడం మొదలుపెట్టి రాజీ పడిపోతున్నాం. చివరికి ఏమవుతుందంటే అందులో మునిగిపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? దావీదు గారే. దావీదు ఆయన ఎలాంటి వ్యక్తో మనకు తెలుసు. ఆయన కత్తి పట్టుకుంటే వేల తలకాయల కింద పడేవాట. ఆయన యుద్ధంలో నిలబడితే ఆయన చూసి ప్రజలందరూ బెంబేలు ఎత్తిపోయేవారట. అజానుభావుడు, 6 అడుగుల అజానుభావుడిని ఆయన ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు. ఆయన ఇస్రాయేల్ని పరిపాలించిన రాజని చెప్పుకుంటాం, సంగీతంలో ఆయన విద్వాంసుడని చెప్పుకుంటాం, ఆయన జ్ఞాన విషయంలో ఆయన పరిపాలన విషయంలో ఏ తప్పు లేదని ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా బలమైనవని చెప్పుకుంటాం. అలా చెప్పుకున్న వ్యక్తే పడ్డాడట నెమ్మది నెమ్మదిగా రాజీ పడిపోయి. ఏ విషయంలో రాజీ పడినా పర్వాలేదు చెప్తున్నా, ఏ విషయంలోనైనా రాజీ పడండి, ఏ విషయంలోనైనా మీరు తగ్గినా పర్వాలేదు, పాపం విషయంలో కానీ మీరు రాజీ పడ్డారంటే మీ జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. దావీదు గారు అలానే కదండి, మేడెక్కి చూశాడట కింద ఉన్న వ్యక్తిని. చూసినప్పుడు అర్థం కావాలి కదా తనకి, ఇదిగో నెమ్మదిగానే చూస్తే అనుకున్నాడేమో, తను అనుకున్నాడేమో ఎలా అని కదా, తప్పేం కాదులే. చూసినంత మాత్రాన దేవుడు నన్ను తప్పుగా పసిగడతాడా, చూసినంత మాత్రాన దేవుడి దృష్టిలో నేను దోషనైపోతానా అనుకున్నాడేమో. వెంటనే ఏం చేశాడు, దూతలను సమాచారానికి పంపాడట. మనకు తెలిసి విషయాలన్నీ అప్పుడు కూడా అనుకున్నాడేమో ఆయన, పర్వాలేదులే అని. దూతలను సమాచారానికి పంపుతున్నప్పుడు ఆయన అనుకుని ఉండాలి, ఇలా ఏదో సమాచారం తెలుసుకోవడానికి పంపిస్తున్నా, ఎవరో ఏంటో అని కొన్ని పరిచయాలు పెంచుకోవడానికి పంపిస్తున్నా అని తనను తాను సమర్థించుకుని పంపించాడేమో. తన ఆలోచనలో ఉన్నదేంటి, ఎలా అయినా ఆమెను అనుభవించాలని. తనకు తెలుసు నేను చేస్తున్నది తప్పు అని. ఎందుకు తనకు తను సమర్థించుకుంటున్నాడు? రాజీ పడిపోడు పాపం విషయంలో. తన యొక్క ఆలోచనలో తన మనసు తనకు చెబుతుంది, నువ్వు చూసే చూపులు తప్పని ధర్మశాస్త్రం చెప్పలా చెప్పింది. ఎది పొరుగు వారిని భార్యను ఆశించడం తప్పని ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో లేదా ఉంది? ఇది తెలియదా అంటే తెలుసు. మరి ఎవరు పాపం చేస్తున్నారంటే ఆ రాజే చేస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తే ఆ పాప విషయంలో పడిపోతున్నాడు. ఎందుకు? రాజీ పడిపోతున్నాడు. పర్వాలేదులే 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 అనుకుంటూనే ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే తన పాపంలో మునిగిపోయానన్న సంగతి కూడా మర్చిపోయాడట దావీదు. నా తాను వచ్చి గద్దించేంత వరకు, తన పాపంలో మునిగిపోయాను నేను లేవలేకపోతున్నానన్న స్థితే మర్చిపోయి, పైగా తను చేసేది ఏంటంటే నా తాను వచ్చి గద్దించిన తర్వాత తనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత మరలా ఏడుస్తున్నాడట. తన పాపం చేస్తున్నాడని తనకు తెలియదా ముందు? తెలుసు. ఎంతగా నలిగిపోయాడంటే తనం పాపం చేసిన తర్వాత 51 కీర్తన మనకు తెలుసు, ప్రభువా నాలో నుండి నీ ఆత్మను నాకు దూరం చేయకుంటాడు ఆయన. తనకు చేస్తున్నప్పుడు తనకు అర్థమవుతుంది నేను పాపమే చేస్తున్నానని తనకు అర్థమవుతున్నా. తను రాజీ పడిపోయిన జీవితానికి వెళ్ళిపోయాడు పాపంలో మునిగిపోడు. తనకు అర్థం కాలని నేను చేసిన తప్పని. ఇదిగో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మొదట్లోనే కొన్ని సూచనలు వస్తాయి నువ్వు చేసే తప్పు అని. నువ్వు పాపానికి ప్రేరేపింపబడుతున్నప్పుడు నీకు ముందుగానే తెలుస్తుంది ఇది తప్పు ఇది దేవునికి నచ్చదని. నీ మనస్సాక్షి నీకు ముందే హెచ్చరణ చేస్తుంది.
నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ మనసు ద్వారా నీకు ముందే పలికేలా చేస్తుంది, నువ్వు చేసే తప్పు నువ్వు తీసుకునేది తప్పుడు నిర్ణయం అని. అప్పుడు కూడా మనం ఆగలేదంటే మనం నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతాం. తప్పు చేయట్లేదు కదా, కేవలం చూస్తున్నాను కదా, కేవలం మాట్లాడడమే కదా, కేవలం పరిచయం పెంచుకోవడం మాత్రమే కదా. నెమ్మది నెమ్మదిగా మనలోనికి వచ్చిన తర్వాత, పూర్తిగా ములిగిపోయిన తర్వాత కూడా మనకు అర్థం కాదు, నేను బాగానే ఉన్నాను కదా అని జీవితాన్ని ముందుకు నెట్టేస్తుంటాం. నేను బాగానే ఉన్నానని అనుకోవడం తప్పు కాదు, కానీ బాగానే ఉన్నావో లేదో నీ మనసును అడిగి నీకు ముందే చెప్తుంది అది. మనకు తెలియకుండానే మనలో మన బలహీనత రేకెత్తిస్తుంటుంది, మిగిలిన విషయాలన్నిటిని తొక్కేస్తుంది. దావీదు చేసిన పాపం తన పరిపాలన కూడా సరిగా కొనసాగించలేకపోయాడు. తన బలమైన ఆయుధం ఏదైతే ఉందో యుద్ధశూరుడు అని చెప్పుకుంటాం చూసా, ఆ పాపం ద్వారా యుద్ధాలు కూడా చేయలేకపోయాడు ఆయన. తను చేసిన పాపానికి ప్రతిఫలంగా తన కుమారుని గొప్పగా పెంచాలనుకున్న ఆయన తన కుమారుల చేతుల్లోనే చావడానికి సిద్ధమైపోతున్నాడు, తన కుమారులే చంపాలనుకున్నాడు. చేసినది ఒకటే పాపం, తనలో ఉన్న బలహీనత ఒకటే, ఆ బలహీనత తనలో ఉన్న బలమైనటువంటి అన్నిటినీ చంపేస్తుంది. ఆ బలహీనత ఒక్కటే తన వ్యభిచార విషయంలో పడ్డాడు. ఆ వ్యభిచార విషయం తన్ని అడవుల పాలు చేసేసింది, తర్వాత కోలుకున్నాడు. తర్వాత సంగతి అది, ఒకే విషయం ఇన్ని త్రోవలకు దారి, ఇన్ని పర్యావసానాలకు దారి తీస్తుందంటే మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు మనం ఏ దారికి పంపిస్తున్నాయో ఆలోచించండి. మనం కూడా అంతే కదా, చూడకూడదు అనుకుంటూనే ఓపెన్ చేస్తాం, చూసేసి బాధపడతాం. మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడుతుంటాం, మాట్లాడి బాధపడుతుంటాం. మీకు మీరు ప్రశ్నించుకోండి, మనకెవరికైనా బాప్తిస్మానికి ముందు మనం ఎవరినైనా ఇష్టపడితే, మనం ఎవరినైనా లవ్ చేస్తాం అనుకోండి, తనతో మాట్లాడకూడదు అనుకుని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అన్ని బంద్ చేసుకుంటాం, మరలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక మెసేజ్ వస్తే బాగుండేమో, ఏదైనా ఒక మెసేజ్ వస్తే బాగుండేమో, నేనే పెడితే తప్పేముంది, తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి పెడుతున్నా, తప్పేముంది. మనం రాజీ పడిపోయే విషయాలు, మనం పాపం చేయడానికి ప్రేరేపించే విషయాలు నెమ్మదిగానే వస్తాయి. ఇది తప్పని బంధాన్ని కట్ చేసుకున్న తర్వాత మరలా తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి, నువ్వు మరలా పరిచయం పెంచుకు, నువ్వు మరలా ఎలా ఉన్నావు అని అడగడం ఏంటి? ఎవరి కోసం చెప్తున్నా అందరికీ బాగా అర్థం అవుద్ది మాటలు ఒకవేళ అందులో ఉంటే. ఎందుకు ఆ జీవితంలోనికి మనం వెళ్ళిపోతున్నాం? రాజీ పడిపోతున్నాం, మన బ్రతుకులో రాజీ పడిపోతున్నాం. దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్న మనమే నెమ్మది నెమ్మదిగా రాజీ పడిపోయే జీవితాలకు మనం వెళ్ళిపోతున్నాం. మనమేనా విశ్వాసులమేనా అంటే బోధకులు కూడా అలానే ఉన్నారు. బోధకులైనా అలా ఉన్నారంటే పాత నిబంధనలో యాజకులు కూడా అలానే ప్రవర్తించారట. యాజకులు ఎలా ఉన్నారా అంటే యాజకులకి పెద్దవారైన పెద్ద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు కూడా అలానే ఉన్నారట. ఎవరిని చూడండి, మీరు బైబిల్ని ఎవరిని కదపండి, పడిపోయిన జీవితాల్లో రాజీ పడిపోయిన వారే చాలామంది ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మన బలహీనత మిగిలిన వాటన్నిటిని చంపేస్తుంది రాజీ పడితే. నువ్వు ఏ విషయంలో పడతారో పడండి, నిన్నెవడైనా నిందించాడా, సర్లే వదిలేండి, రాజీ పడిపో. నిన్నెవడైనా కొట్టాడా, నిన్నెవడైనా తిట్టాడా, నిన్నెవరైనా నీ కుటుంబం మీద విపత్తులు వచ్చి పడ్డాయా, ఎదుటివారి ద్వారా వానికి క్షమించదులేండి, రాజీ పడిపో. కానీ పాపం విషయంలో మాత్రం నువ్వు రాజీ పడడం మొదలు పెడితే నేను చెప్తున్నా, ఆ రాజీ పడడం అలానే కొనసాగుతూ వెళ్ళిపోద్ది. మనల నుండి ఆత్మ దూరం అయిపోయిందన్న సంగతి కూడా మనం మర్చిపోతాం. నన్ను ఆత్మ విడిచి వెళ్ళిపోయిందన్న మనసాక్షి కూడా నన్ను గద్దించడం మానేస్తుంటుంది కొన్నాళ్ళకి. ఇప్పటికీ ఆ గద్దెంపు నీలో ఉందంటే నువ్వు అనుకోవాలి, నేను ఇంకా దేవుని కావాలని ఆయన కోరుకుంటున్నాడని. బ్రతుకులో రాజీ, సంఘానికి రావడంలో రాజీ పడిపోతున్నాం, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా రాజీ పడిపోతున్నాం, దేవుని కొరకు మనం కష్టాన్ని ఇవ్వాలన్నా రాజీ పడిపోతున్నాం. పర్వాలేదులే, దేవుడు ఏమనుకోలే అని సంఘానికి రావడం మానేట్లా మానేస్తున్నారు. వెళ్ళే కదండి, పాత నిబంధనలో మనకు తెలుసు లేవీలు యాజకులుగా పిలబడుతుంటే ఆ యాజక సంతానంలో నుండి ఎన్నుకున్నాడు దేవుడు ఎవరిని? అహరోనుని, తన కుమారుల్ని. మనకు తెలుసు ఆ సందర్భం. అహరోనుని ఎన్నుకున్న తర్వాత తన కుమారుల్ని కూడా పట్టాభిషేకం చేయించడానికి మోసే సిద్ధపడిన తర్వాత ఆ దేవుని యొక్క ఆవరణంలో, దేవుని మందిర ఆవరణంలో ప్రతిరోజు బలిపీఠం మీద హోమ ద్రవ్య నైవేద్యాలు అర్పించవలసిన ఈ ప్రజలు ఏం చేశారంటే, ఈ లేవీలు యాజకులు తేకూడని అన్యాగ్నిని సన్నిధిలోకి తీసుకొచ్చారట. ఎవరు వారు? అహరోను కుమారులు నాదాబు, అబీహు. చూద్దాం లేవియకాండం
పదాధ్యాయం లేవియకాండం పదాధ్యాయం మొదటి వచనం నుంచి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యం వేసి యెహోవా తనముకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారి యెహోవా సన్నిధి నుండి మృతి పొందిరి చాలండి జరుగుతున్న సందర్భం మనందరికీ తెలిసిందే అహరోను కుటుంబంలో నుండి వస్తున్న తన కుమారులు నాదాబు అబీహులు దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు ఏమని ఏమని నా సన్నిధిలో మీరు ద్రవ్యాలు అర్పించాలంటే బలులు అర్పించాలంటే అన్యాగ్ని తీసుకురావడానికి వీలేదు మీరు తర్వాత చదవండి ఈ అధ్యాయాలన్నీ ఇదిగో మీరు అపవిత్రమైన దానిని దేనిని బలిపీఠం మీద వధించడానికి వీల్లేదు అగ్ని అనేది దేవుని సన్నిధి నుండి వచ్చి బలి అనేది దేవుడు స్వీకరించాలన్నది కాన్సెప్ట్ అక్కడ అయితే ఇలాంటి సందర్భంలో వారు చేస్తున్నది ఏంటి అన్యాగ్ని తీసుకొచ్చారంట ఎవరు నాదాబు అబీహులు వీరు తెలీదా అంటే తెలుసు అన్యాగ్నిని దేవుని సన్నిధిలోకి తీసుకురావకూడదని వీరికి తెలుసు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు వీరి ప్రవర్తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని వీరికి తెలుసు వీరికి అన్ని తెలిసినా సరే వీరికి వచ్చిన స్వభావం ఏంటంటే పర్వాలేదులే ఏం కాదులే ఏదైతే ఏముంది అగ్నే కదా ఏదైతే ఏముంది దేవుని సన్నిధికే కదా వచ్చేది ఏదైతే ఏముంది దేవునికే కదా బలి అర్పించేది ఏదైతే ఏముంది దేవునికే కదా నైవేద్యం పెట్టేది అనుకున్నారు రాజీపడ్డారు శవాలు కూడా గల్లంత అయిపోయి వారి శవాలు వారి దేహాలు కూడా కనబడకుండా భస్మం అయిపోయాయి వారి దేహాలను బట్టలు కూడా విప్పకుండా బయటికి ఇడ్చుకుపోయారట మోసేరమ్మంటే వచ్చి వారి శవాలను బయటికి ఇడ్చిపోయారట దేవుని సన్నిధిలో రాజీ పడితే వచ్చే నిందేంటి శవాలు కూడా కనబడవట మన దేహాలు కూడా మలమలమల మాడిపోతాయట మన రాజీ పడుతున్నప్పుడే చిన్న విషయాలే కదా సంఘంలో విషయాలే కదా మన బ్రతుకు విషయమే కదా దేవునికి నచ్చనిదే పాపమైతే ఆ పాపానికి సంబంధించిన ప్రతిఫలం పాపాన్ని పోగొట్టడానికి జరిగేవి ప్రార్థనలు అయితే ఆ ప్రార్థన దగ్గరికి ఆరు ధూపవేదిక దగ్గరికి కానీ బలిపీఠల దగ్గరికి కానీ వీరు తెలిసి 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 రాజీ పడిపోయి తీసుకొచ్చారు పర్వాలేదులే అనుకుని అన్యాగ్ని తీసుకొచ్చారు అదే అగ్ని చేత కాల్చబడ్డారు దేవుని సన్నిధిలో దేవుని అగ్ని చేత ఎలా వీరు రాజీ పడిపోయారంటే నేను అనుకుంటాను ఆ 10:8 వీరు చేసిన తప్పులన్నిటినీ అహరోనికి అహరోని కుమారులకి చెప్పిన తర్వాత మోషే గారు దేవుని ఈ వాక్కుతో మాట్లాడుతాను అంటున్నాడు 8వ వచనంలో మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు వీరు చేసిన తప్పు ఏంటంటే వీరు ఎంతలా రాజీ పడిపోవడానికి కారణం ఏంటంటే వీరు మద్యం సేవించి వచ్చారట వీరు ఎంతలా రాజీ పడిపోయి వీరు దేవుని సన్నిధానంలోనికి అన్యాగ్నిని తీసుకురావడానికి కారణం ఏంటంటే వీరు రాజీ పడిపోయారట వీరి జీవితంలో మద్యాన్ని సేవించారట నాజీర్లుగా చేయబడిన వారు ఎవరంటే అహరోను కుమారులు అయితే అహరోను కుమారులు అసలు మద్యం జోలికి వెళ్ళకూడదని వీరికి తెలీదా తెలుసు అయినా ఎందుకు రాజీ పడిపోయారు జీవితాల్లో అయినా ఎందుకు అది అన్యాగ్నిని తీసుకొచ్చి వీరి జీవితాలకే ఏంటది వారి జీవితాలకే వారు అపాయకరమైన పెనుముప్పుని తీసుకొచ్చి ఎందుకు మీద పెట్టుకున్నారు ఎందుకు మద్యాన్ని సేవించారట ఏమో నాకు అనిపించింది అలా అని వారు ఎందుకు పాపం చేయడానికి కారణమైపోయిందంటే ఎందుకు అన్యాగ్నిని తీసుకొచ్చారంటే వారు మద్యంతో నిండిపోయారట యాజకులైన వారు మద్యాన్ని సేవించొచ్చా లేదు బోధకులైన వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇక్కడ నిలబడుతూ ఎన్నో మాటలు మాట్లాడుతూ వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన వారు దేవుని సన్నిధిలో లేరా బయట ఉన్నారు బీరు బాటిల్ పక్కన పెట్టుకుని దేవుని వాక్యాన్ని చెప్పిన వారు లేరా ఉన్నారు రాజీ పడిపోయిన జీవితాలా దేవుడు ఏం చేయలే అని అనుకుంటున్నారేమో ఇదిగో ఈ వీరికి ఏ గత అయితే పట్టిందో మనకు కూడా అదే గత పడుతుంటుంది దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన బాగా లేకపోతే మనకు వీరికి కట్టిన గ్రతే మనకు కూడా పడుతుంది వీరేనా అనుకుంటే వీరే కాదండి ఇదిగో ఏలి కుమారులు కూడా అదే స్వభావం గలవారు కదా దేవుని సన్నిధానంలోకి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేసేవారట దేవుని సన్నిధానంలో ఏవైతే దేవునికి అర్పణలుగా అర్పించేవారో వాటి విషయంలో పాపం చేయడానికి వీరే కారణమయ్యారట స్త్రీలు పురుషులు దేవుని సన్నిధానానికి రావడానికి వారు ఆగిపోవడానికి కారణమైపోయారట వారి కుమారులు ఏమైంది మీరు దేవునితో వాద్యం ఆడుచున్నారు మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడయ్యా అని ఏలి బాధపడుతుంటాడట మీరు ఎవరితో వాద్యం పెట్టుకున్నా పర్వాలేదు మీరు ఏ విషయంలో మీరు తప్పు చేసినా పర్లేదు కానీ మీరు దేవుని విషయంలో పాపం చేస్తున్నారు
చూద్దాం సమూయేలు రాసిన మొదటి మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం సందర్భం 22 వచనం నుంచి మనకు తెలుసు మనకు కావాల్సింది 25 వచనం నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయుడు చేయునను అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే ఇదిగో నా సన్నిధానంలో వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు వారి జీవితాల్లో నేను చెప్పిన వేవి పాటించట్లేదు వారికి దేవుని గురించి తెలియదా అంటే తెలుసంతే కానీ దేవుడు అంటే ఎవరో కూడా తెలియదట వారి దేవుని ధర్మశాస్త్రం తెలుసా అంటే ఏదో తెలుసంతే కానీ దాన్ని ఎలా పాటించాలో తెలియకపోతే దేవుడు అంటాడు మీకు ధర్మశాస్త్రము తెలీదు యెహోవా నేనెవరో మీకు తెలియదు మిమ్మల్ని చంపేస్తా ఇదిగో ఏలి అంటాడు మీరు నరునికి నరునితో మీరు ఏదో చేసుకుంటారా చేసుకుని మీ ఇష్టం మీరు ఏదేదో గొడవలు పెట్టుకుంటారా అది మీ ఇష్టం కానీ దేవుని సన్నిధాన విషయంలో దేవుని విషయంలో కానీ మీరు రాజీపడి మీ ఇష్టం వచ్చిన ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నారంటే దేవుడు అంటున్నాడు మిమ్మల్ని చంపేస్తా మీ శవాలు కూడా కనబడకుండా పోతాయి అంటున్నాడు దేవుడు ఇదిగో మీరు ఏదైతే రాజీ పడిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు పైన అధ్యాయంలో చెప్తుంటాడు ఆయన ఇదిగో దేవుని సన్నిధానానికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారట ఇదిగో దేవుని సన్నిధానంలో ఎవరైతే బలు అర్పిస్తున్నారో వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే బలిలో నుండి తీసుకుని ఉడికి ఉడకన దాన్ని తీసుకుని వీరి యొక్క ఓటల పక్క తీసేసుకున్నారట అసలు వీరు చేయి పెట్టడానికి అర్హత ఉందా లేదు ఎందుకు దేవుడు పట్టించుకోవట్లేదులే దేవుడు కనబడట్లేదులే దేవుడు నాకు ఏ శిక్ష ఇవ్వట్లేదులే దేవుడే కదా అని నిర్లక్ష్యం చేశారట ఒక విషయాన్ని గమనించుకోండి ఎప్పుడైతే మనం రాజీ పడిపోయి దేవుని సన్నిధానంలో మన బిహేవియర్ బాగోలేదో మన ప్రవర్తన విషయంలో ఎప్పుడైతే రాజీ పడిపోయామో మన బ్రతుకు విషయంలో ఎప్పుడైతే రాజీ పడిపోయామో మన పాపం చేసే విషయంలో ఎప్పుడైతే రాజీ పడిపోతున్నామో దేవుడు ఖచ్చితంగా మనకు దూరం అయిపోతాడు ఒకనొక రోజు మనం దేవుని వెదకాలనుకున్న ఆయన కనబడ్డట ఒకనాడు సోలమితి అనే ఆ స్త్రీ కూడా అలానే చేసింది ఆయన తన ప్రియుడు తలుపు దగ్గర నిలబడి కొడుతున్నాడట ఆ మంచుకు తలిసిపోయి తలంతా అట్టగడ్డేసి తన దేహం అంతా చిందరవందరం అయిపోయి వర్షానికి మంచుకి ఎండకి తడిసిపోయి డోర్ బయట ఉండి కొడుతుంటే ఆవిడికి తెలియలేదట ఆవిడ అనుకుంటుంది అప్పుడు ఏమని ఇప్పుడే కదా స్నానం చేశాను ఇప్పుడే కదా బట్టలు మార్చుకోవడానికి సిద్ధపడుతున్నాను ఇప్పుడే కదా కాళ్ళు శుభ్రం చేసుకున్నాను మరలా మురికి చేసుకోవడం ఎందుకు వెళ్ళి మరలా గెడదీయడం ఎందుకు అనుకుని రాజీ పడిపోతుందట ఉంటాలే వెళ్ళిపోయాడట ఆయన వెళ్ళిపోయిన తర్వాత తను మరలా వచ్చి తలుపు తీసేసరికి తను కనబడలేదట కనబడపోతే గుండెలు బాదుకుని ఏడుస్తుంది ఊర్లో కనబడిన ప్రతి స్త్రీని అడుగుతుందట ఏమని ఏడిన ప్రియుడేడు ఆయన తలుపు కొడుతున్నాడు కానీ నేను ఎందుకో నిర్లక్ష్యంగా పర్వాలేదులే ఉంటాలే నా వాడే కదని నేను నిర్లక్ష్యం చేశాను ఆయన కనబడకుండా పోయాడని బాధపడుతుంది ఆవిడ మన పరిస్థితి కూడా అంతే దేవుడు మన దగ్గరికి రావాలని ఆయన ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాడు మీరు రాజీ పడిపోయిన జీవితాల్లో పర్వాలేదులే అనుకుంటే మీ జీవితాలను గడిపేస్తే ఒకనాడు ఆ స్త్రీ దగ్గర నుండి ఆ ప్రియుడు ఎలా అయితే వెళ్ళిపోయాడో ఈనాడు సంఘం అని ఈ స్త్రీ దగ్గర నుండి మన ప్రియుడు యేసుక్రీస్తు వారు కూడా ఈరోజు మనకు అలానే దూరం అయిపోతాడు మనం పర్వాలేదులే అనుకుంటూ ఆత్మీయ కదా నాలో ఉంది కదా హెచ్చరిస్తుంది కదా ప్రతిరోజు ఇలానే చేస్తుంది కదా అని మనం రాజీ పడిపోతే నేను అంటాను మరలా ఆత్మ ఆరిపోద్ది మనలో నుండి ఆత్మ వెళ్ళిపోయిందన్న సంగతిని కూడా మనం మర్చిపోతుంటాం రాజీ పడిన బ్రతుకుల్లో దావీదు నలిగిపోయాడు రాజీ పడిన బ్రతుకుల్లోనే ఇదిగో నాదాబాబీహులు తన ప్రాణాలను కోల్పోయాడు రాజీ పడిన బ్రతుకుల్లో బిలాము తన ప్రాణాన్ని కోల్పోయాడు పర్వాలేదులే అనుకున్నాడేమో దేవుడే కదా దేవుని కొరకే ఖర్చు పెడతానులే ఈ ధనాన్ని అనుకున్నాడేమో మనలో కూడా ఉన్నారు కదా చాలామంది క్రైస్తవుల్లో మన తప్పులు చేసేసట దేవునికి పదవంతు ఇచ్చేస్తే సరిపోద్దట మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇచ్చేస్తే చాలట ఇలాంటి జీవితాలు దేవునికి నచ్చుతాయా నచ్చవు ఏ విషయంలో నువ్వు రాజీ పడిన వారు ఆయనకు అవసరంలా నువ్వు లోకంలో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే ఇందులోకి వచ్చి మరలా లోకాన్ని అంటించుకుంటున్నామంటే ఇంక దేనికి మనం దేవునికి నచ్చినప్పుడు బ్రతికేది ఏ విధంగా నువ్వు ఆయనకు నచ్చినప్పుడు మన జీవితాలు దేనికి సంఘంలో గడిపేది బయట ఉంటే ఆనందంగానైనా బ్రతికేస్తాం కదా కొన్నాళ్ళు జీవించినంతకాలం రాజీపడే బ్రతుకులు ఈనాటికి మనం ఎలా మాట్లాడుకున్నామంటే మన జీవితాలు కూడా ఒకనాడు దేవుడు కూడా చిన్న చూపు చూస్తే ఇదిగో నువ్వు నూలి వెచ్చగా ఉన్నావరా నువ్వు నాకు అవసరంలా
ఉంటే చల్లగానే ఉండాలి, లేకపోతే వేడిగానే ఉండాలి. అటు ఇటు కాకుండా మధ్యలో నిలబడిపోయి ఒకరోజు అలా ఒకరోజు ఇలా ఒకరోజు అలా ఒకరోజు ఇలా పాపం చేయడం ప్రార్థన చేయడం పాపం చేయడం ప్రార్థన చేయడం ఇదే జీవితాన్ని కొనసాగించుకుంటే ఒకరోజు మనల్ని అంటాడు దేవుడు, మిమ్మల్ని కూడా చంపేస్తా ఏదో ఒకరోజు. మీరు కూడా నాకు అవసరంలా, రాజీ పడేవారు ఆయనకి. ఎందుకంటే పాపం చేసేవారు, అవసరం లేదు ఆయనకి. ఆయనకు అవసరంలా. ఇదే దావీదు జీవితాన్ని యోసేపు జీవితం కంపేర్ చేసి చూడండి. సేమ్ దావీదుకి ఎలాంటి సందర్భం ఎదురైందో, దావీదుకి ఎలాంటి సిచ్యువేషన్లో అయితే పాపం చేశాడో, దావీదు కన్నా బహుఘోరమైన పాపం చేయడానికి అవకాశం కలిగిన వ్యక్తి యోసేపు. ఎందుకు రాజీ పడలా, నా దేవునికి నచ్చదు, ఆయన నాకు దూరం అయిపోతాడని. ఇదిగో నేను పరమందున్న దేవునికి భయపడి పాపం చేయట్లా, ఆయన బాధపడతాడని నేను పాపం చేయట్లా, ఆయన నాకు దూరం అయిపోతాడు, నువ్వు నాకు అవసరం లేదని ఆ స్త్రీతో చెప్పి అక్కడ నుండి పారిపోయాడు కదండి. పారిపోయిన వ్యక్తి పారిపోయినట్టుగా లేడండి, ప్రార్థన చేశాడట, ఆ నీతిని వెంటాడట, విశ్వాస వీరులతో ఆయన జాబితాలోకి ఆయన వచ్చాడంటే అర్థం ఏంటి? ఆయన జీవితంలో ఆయన నీతిగా బ్రతికి తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. దావీదునేమో ఒకనొక సందర్భంలో తప్పుగా మాట్లాడుకుంటాం, ఒకనొక సందర్భంలో ఆయన చేసిన గొప్పలు మాట్లాడుకుంటాం, కానీ యోసేపు జీవితంలో ఏ తప్పుడు అడుగులు తీసుకున్నాడు, ఏ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని ఆయన కోసం మాట్లాడుకోగలం? లేదు. ఏ విషయంలోనూ రాజీ పడలేదండి ఆయన పాపం విషయంలో. నేను ఒక్కడనే ఉన్నాను నువ్వు అనుకున్నావేమో, యోసేపు కూడా ఒక్కడే ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీకు నిందలు వస్తున్నాయి, నువ్వు నమ్మిన వారే నీ మీద అడుగులు వేసి నేను పాతాలను తొక్కేయాలనుకుంటున్నారా? యోసేపును చూడు ఒకసారి, యోసేపు కూడా ఒక్కడే నిలబడ్డాడు. తన అన్నలే తనలోకి వెళ్ళాలనుకున్నారు. ఇదిగో నీ కుటుంబమే నీ మీదకి విపత్తులో వచ్చి పడుతుందా, నువ్వు నాశనం అయిపోతే చూడాలనుకున్నవారు చాలామంది ఉన్నారా? అయితే ఒక్కటే, యోసేపును చూడు. ఆయన నాశనం అయిపోతే చూడాలని తన కుటుంబ సభ్యులే చూశారు, తన నాశనం అయిపోతే చూడాలని తన బంధుమిత్రులే చూశారు, తనతో ఉన్న జనాంగం అంతా అదే ఊరుకుంది. కానీ పడిపోయాడు ఆయన, పడలా. ఏ విషయంలోనూ నో కాంప్రమైజ్. తనకు పాపం దగ్గరకు వచ్చిందట, నాకు అవసరం లేదన్నాడట. తనకి ఎన్నో విషయాల్లో తనకు దగ్గరకు వచ్చి నీకు రా, ఇదిగో నీకు ఈ సింహాసనం ఉంది, నువ్వు పాపం చేయంటే నాకు సింహాసనం కూడా అవసరం లేదన్నాడట. ఇదిగో ఐగుప్తు వారసుడిగా పిలవబడమని మోసే అంటే నాకు అవసరంలా, నాకు ఏది అవసరంలా, నాకు క్రీస్తు ఉంటే చాలు అన్నాడట. వారు ఏ విషయాల్లోనూ వారి బ్రతుకుల్లో రాజీ పడలేదే. వారికి ధనం వస్తున్నప్పుడు రాజీ పడలా, వారికి అవకాశాలు వస్తున్నప్పుడు రాజీ పడలా, వారికి పాపం చేయడానికి అవకాశాలు వారి దగ్గర ఉన్నప్పుడు, వారి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి వారికి అవకాశాలు వచ్చినా సరే నాకు క్రీస్తు తప్ప ఏది వద్దనుకున్నారటండి. మన గురించి మనం చెప్పుకునే అవసరం లేదులే. చిన్ని విషయాలకు కూడా మనం మన జీవితాల్లో కాంప్రమైజ్ అయిపోతాం. పర్వాలేదులే, ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, దేవుని సన్నిధికి వచ్చే వారం వెళ్తాం. ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, వచ్చే వారం చూద్దాంలే, దేవుడే కదా, మన దేవుడే కదా, మన సంఘమే కదా, మనకే కదా మాటలు వినపడుతున్నాయి. స్వచ్ఛమైన వాక్యం మనకు వినపడుతున్నప్పుడు మన జీవితాన్ని సరి చేసుకున్న వారు ఉన్నారా? లేరు. పర్వాలేదులే అని మనం రాజీ పడిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇదే జీవితాలు మనం కొనసాగిస్తే నేను అంటాను, ఒకనాడు నాదాబ్ అబీహులు ఎలా అయితే రాజీ పడిపోయారో దేవుని విషయంలో, మనం కూడా అలానే రాజీ పడతాం. ఇదంతా మన బ్రతుకులో రాజీ అయితే బోధ విషయంలో కూడా మనం రాజీ పడిపోతున్నాం. దేవుని విషయంలో పాపం విషయంలోనే రాజీ అనుకుంటే కుదరదు, మనం బోధ విషయంలో కూడా మనం రాజీ పడిపోతున్నామట. తిమోతికి పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఇదిగో తిమోతి నువ్వేం చేయాలో తెలుసా, ఎవరైనా సంఘంలో పాపం చేశారంటే నలుగురు ఎదురుకుంటా నిలబెట్టి నువ్వు హెచ్చరించు, నువ్వు చేసింది తప్పని ఏ పక్షపాతం లేకుండా నువ్వు తన మీద వేలెత్తి నలుగురు సిగ్గుపడినట్లు మరలా నలుగురు ఏ పాపం చేయకుండా ఉండడానికి ఇతను గద్దించినవు, అవసరమైతే సంఘాన్ని నుండి వెలివేయి. మన బోధకులు ఏమని ఏమైపోయారు ఈనాడు, ఎవరిని అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దు. మన బ్రతుకులో రాజీ పడిపోతున్నాం పాపం చేయడానికి, మన బోధలో కూడా రాజీ పడిపోతున్నాం దేవునికి నచ్చకుండా జీవించడానికి. చూద్దాం తిమోతికి రాసిన పత్రిక, తిమోతి పత్రిక 5వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. ఐదో అధ్యాయం 20వ వచనం నుంచి, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపము, విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఇదిగో నీకు సాక్ష్యం ఇచ్చేది ఏంటో తెలుసా, నీకు ఆనబెట్టి మరీ చెప్తున్న తిమోతి, నువ్వేం చేయాలంటే తప్పు చేసిన వాడిని సంఘం ఏదో అనుకుంటుంది నువ్వు భయపడకు, నీకేదో అవకాశాలు ఇవ్వరా నువ్వు భయపడకు, నిన్నేదో అనేస్తారా నువ్వు భయపడకు, నిన్నెవరేదో ఏదో అనేసుకుంటారా నువ్వు భయపడకు, తప్పు అయితే తప్పు అనే చెప్పు.
వాడు చేసింది పాపం అయితే నువ్వు పాపం అని చెప్పి అయినా వినలేదా? సంఘం ముందు నిలబెట్టి చెప్పు నువ్వు చేసిన తప్పు, నువ్వు మరలా ఇలా చేయడానికి వీల్లేదని అందరికీ సిగ్గొచ్చినట్లు, అందరూ పాపం చేయకుండా ఉండేటట్లు నువ్వు గద్దించాలట. ఉన్నారా అలాంటి వారు? మనకు కనబడరు, ఎవరో ఏదో అనుకుంటారట. ఇంకో పలానా వ్యక్తి ఎలా అనుకుంటున్నారని బోధ చేయడం మానేసిన వారు లేరా? ఉన్నారు. ఇదిగో పలానా వ్యక్తులని పలానా గుంపు ఎలా అనుకుంటుందో పలానా వ్యక్తి కోసం అనుకుని వారు బోధలు మానేసి మరలా సమాజంలో కలిసిపోయిన వారు లేరా? లేరు. హెచ్చరిస్తే నన్ను ఏదో అనేసుకుంటారని నేను చెప్పగలనా? చెప్పలేను. ఎవరో ఏదో అనుకుంటారని దేవుని వాక్యాన్ని నువ్వు తగ్గించి మాట్లాడుతున్నావు అంటే ఏంటి నువ్వు చేసేది ఆయన కొరకు బ్రతికేది? అన్ని విషయాల్లోనూ రాజీ పడిపోతున్నావు. ఆఖరికి బోధ విషయంలో బోధకులే కదట, విశ్వాసులు కూడా రాజీ పడిపోతున్నాడు అంటారు ఆయన పేతురు గారు. ఇది దురద చెవులు గల వారే వారికి స్వకీయ బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారట, కల్పనా కథలు చెప్పేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇదిగో బోధకులను ఎవరైనా పొగుడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు ఎలా మారిపోయారంటే ఎవరైతే బోధకుల దగ్గర బోధ నేర్చుకున్న చిన్నపిల్లలు ఉన్నారో వారి బోధలో కనబడుతున్న క్రీస్తును ప్రకటించడం మానేశారు. వెనక ఎవరైతే నిలబెట్టారో వారిని పొగడడం నేర్చుకున్నారు. ఎవరైతే నేర్పించారో వారిని పొగడం నేర్చుకున్నారు. దేవుని మహిమను తొక్కేస్తున్నారు. సమాజంలో మీరు గమనించండి, ఎక్కువగా క్రీస్తు కొరకు కాకుండా, ఎక్కువగా దేవుని మాటలు కాకుండా, ఎక్కువగా వారిని నిలబెట్టిన బోధకుల కోసం మాట్లాడుకుంటున్నారంటే నువ్వు దేవునికి నచ్చిన వాడు అని నీకు ఎలా అర్థమవుతుంది? ఒకవేళ ఆ బోధకును పొగడకపోతే నీకు ఆ సంఘంలో సీటు ఉండదన్నమాట. నిన్ను నిలబెట్టిన వ్యక్తిని పొగడకపోతే నీకు ఆ సంఘంలోక ఏమి ఉండదేమో. మరి బోధకులను తప్పు పట్టడం కాదు, వారి త్యాగాల గురించి తర్వాత విందాం అనే చెప్తాను అన్నాడు కదా. బోధకులను పొగిడేవారు చాలామంది అయిపోయారు కదా, తప్పులేదు. వారు చేసిన త్యాగానికి నువ్వు వారిని గౌరవించు. కానీ మనం చేసేదేంటి? క్రీస్తు కన్నా వారికి పెద్ద పేట్లు వేస్తున్నాం. క్రీస్తుని భూమి మీద దించి వీరిని సింహాసనాలు ఎక్కిస్తున్నాం కదా. ఇలా ఎందుకు అలా చేస్తున్నావు అంటే అర్థం, ఎందుకు అలా చేస్తున్నావు? ఒకవేళ అలా చేయకపోతే మనకు ఛాన్సులు ఉండవు. ఒకవేళ వారిని పొగడకపోతే మనకు రావాల్సిన రాయితీలు ఉండవు. ఒకవేళ వారిని హెచ్చించకపోతే మనకు మరలా మీటింగ్లో అవకాశాలు ఉండవు వారితో కలిసి. అవసరంలే. దేవుని కొరకు నువ్వేదో వారిని పొగిడితే నీకేదో అవకాశాలు వస్తాయనుకున్న వారు దేవునికి అవసరం లేదు. నిన్ను మనుషులను పొగుడుతూ దేవుని తగ్గించేవారు ఆయనకు అవసరంలా. నువ్వు ఏదో రాయితీల కోసం దేవుని తగ్గిస్తున్నావు అంటే ఆయనకు అవసరం లేదు అలాంటి వారు. నువ్వు రాజీపడే బ్రతుకులు నీలో కనబడుతున్నాయంటే ఆయన అంటాడు, నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు కాకపోతే గాడితో ప్రసంగం చేయిస్తా. బిలాముకు చేయించాలా? చేయించాడు. గాడిదకు నోరిస్తే గాడిదే ప్రసంగం చేసింది బిలాముకి, ప్రవక్తకి. మనం అవసరం లేదు, మన ఇష్టం వచ్చినాడు మనం మాట్లాడితే. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. దేవుడు ఎలా అయితే బ్రతకాలని ఉద్దేశించాడు అవే చెప్పాలి. నీ మనసుకు నొప్పి కలిగిస్తున్నా, ఎదుటివాడు బాధపడుతున్నా సరే అవే చెప్పాలి. ఎందుకు రాజీ పడిపోతున్నా? ఇది ఎప్పటి నుండి ఉందా? ఎప్పటి నుండో ఉంది. అపోస్తుల కార్యంలో ఆ రాజును పొగుడతారు కదా హేరోదిని, ఏమని, నీ అంతటి వాళ్ళు లేడు ప్రభువా, ఇది దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరం కాదట. ఎందుకు వచ్చేసింది విశ్వాసులకి ఇది? ఒకవేళ ఆ రాజును పొగడకపోతే అక్కడ నుండి వచ్చే గ్రాసం రాదట, వారికి ఆహార పదార్థాలు ఈ దేశానికి రావట. ఏ పట్టణాలు అవి? సీదో. ఇంకోటి ఏదో పట్టణం ఉంటుంది అక్కడ, ఆ సీదోను పట్టణానికి సంబంధించిన వారు కూడా అందులో కూడా ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన పిల్లలు. వారు రాజీ పడిపోయారట, దేవుణ్ణి మహిమపరచడం మానేశారట, ఆ రాజును పొగుడుతున్నారు. వారిని ఎందుకు పొగుడుతున్నారంటే వారికి వస్తున్న రాయితీలు, వారికి వస్తున్న ఆహార ధాన్యాలు ఆ రాజు దగ్గర నుండి రావాలి. వారికి వచ్చే గ్రాసం ఏదైతే ఉందో ఆ రాజు దగ్గర నుండి రావాలి. ఒకవేళ పొగడపోతే ఏమవుద్ది? రాదు. రాదని దిగజారిపోయి రాజీ పడిపోతున్నారు చూసారు విశ్వాసం? పడిపోతారు. దేవునికన్నా మనకి ఇది ప్రియమైనది కదా. ఒకనాడు గెహాజీ కూడా ఎలానే రాజీ పడిపోడు కదా. ఇదిగో ఎలీషాతో ఉంటే ఈ కరువులో చచ్చిపోవాలి, ఇదిగో ఎలీషాతో జీవిస్తే ఈ కరువులో నేను ఆకలి దప్పులతో నేను చచ్చిపోవాలి, నాకు ఏమీ ఉండదు అనుకున్నాడు. వెళ్ళాడు ఆ నయమాను దగ్గరికి, వెనకాల వెళ్ళిపోయాడు, రాజీ పడిపోయి అది తెచ్చుకున్నాడు. డబ్బు ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. తన జీవితం అంతా తన పిల్లలకి, తన కుటుంబం అంతటికి, తన సంతానం అంతా ఎలా బ్రతికిందంటే కుష్టి వ్యాధి నలిగిపోయి చచ్చిపోయారు. రాజీ పడితే వచ్చేది ఏంటంటే మనకు అపాయమే మనకు ఎదురవుతుంది. రాజీ పడితే ఒకనాడు శవాలు లేచిపోయాయి నాదాబాభిలది. రాజీ పడితే వచ్చింది మరలా కుష్టి వచ్చిందట. మరలా బిలాము రాజీ పడితే తన తల ఎవరికైతే ఒత్తాస పలుకాడో, ఎవరినైతే తనకు పలకాలని లేకపోయిన ఆత్మ ప్రేరేపణ చేత ఎవరినైతే దీవించాడో అదే ఇస్రాయేలీల చేతిలో తన తలకు నరికి వేయబడింది. మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితాల్లో రాజీ పడ్డం అంటే మన జీవితాలు కూడా వారి జీవితాల్లోనే ముగిసిపోతాయి. ఏంటండి, మీరు ఏలియని గమనించండి, ఏలియ కూడా మనలాంటి స్వభావం గలవాడే కదా. ఏలియ కూడా మనలాంటి వాడే. ఏలియ కూడా మనలానే ప్రార్థన చేసేవాడు. ఏలియ కూడా మనం నమ్మిన దేవుణ్ణి నమ్మాడు. ఆయన ప్రార్థనకు వరుస మాగిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా?
ఆయన ప్రార్థన ఎంత గంభీరంగా ఉన్నదన్నది కాదు అక్కడ. ఆయన మనసుతో ఆత్మతో సత్యముతో ఆయనకు ప్రార్థన చేశాడట. మీరు బాగా గమనించడం జరిగింది కదా నాడు డిబేట్. ఆ డిబేట్లో ఒక్కొక్కసారి మనం బయలుదేరదాం. అక్కడ జరిగింది మన అందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటిగా ఆ జరుగుతున్న కల్చర్లో ఆయన ఎలా నిలబడ్డాడో మనకు అర్థమైతే ఏలి యొక్క రాజీ లేని స్వభావం, ఆయన కొరకు దేవుని కొరకు ఆయన అర్పించిన ఆయన శరీరాన్ని కూడా ఆయన మరణాన్ని కూడా తున్నప్రాయంగా ఎలా ఎంచుకున్నాడో మనకి ఈరోజు అర్థం కావాలి. ఆహాబు మనకు తెలుసు రాజు, అప్పటికే ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్న రాజు. ఎంత నీచుడంటే ఆయనకు పైగా 7 మంది రాజులు పరిపాలన చేశారు. వారు ఎంత నీచులు అంటే ఇశ్రాయేలీలు అందరూ పాపం చేయడానికి ఆ 7 రాజులు ఒకరిని మించిన వారు ఒకరు, ఒకరిని మించిన వారు ఒకరు, ఒకరిని మించిన వారు ఒకరు. ఈయన నేను కొద్ది పాపం చేయడానికి కారణమైతే ఇది అది కలిపి పాపం చేయడానికి వాడికి పుట్టిన కుమారుడు మరింత కారణమయ్యేవాడు. ఇలా 7 ఏం చేశారంటే ఇశ్రాయేలు జాతి అంతటిని దేవునికి విరోధంగా బ్రతికేలా వారి జీవితాల్లో దేవుడే లేకుండా చేసేశారు. విగ్రహారాధన తెచ్చి వారి మధ్యన పెట్టారు. ఎంతగా అంటే నిజదేవుణ్ణే మర్చిపోయారు వాళ్ళు. ఏదో నిజదేవుడు ఉన్నాడన్న విధానంలో బ్రతుకుతున్నారు తప్ప నిజదేవుడు ఎవరన్నది కూడా మర్చిపోయారు వాళ్ళు. ఈ 7 రాజులు ఈ 6 రాజులు చేసింది ఒక ఎత్తు అయితే వీరందరినీ మించి పాపం చేసిన వాడు ఆహాబు. ఇలాంటి ఈ వైఖరి కలిగిన ఆ ప్రపంచంలోనికి తలుక్కుమని మెరిసాడండి ఏలియా. అప్పటి వరకు ఏలియా ప్రస్తావన ఎక్కడ కనబడదు మనకి. అప్పటి వరకు పై ప్రదేశాల్లో ఉన్నా సరే ఏదో ఆయన బ్రతుకుతున్నాడు దేవునికి తన జీవితాన్ని కనపరుచుకుంటూ. ఆయన ఎలాంటి వాడు మనకు తెలుసు. ఆయన 6-ప్యాక్ బాడీతో తన తలంతా విరగ పూసుకొని చింపురు జుట్టుతో అడవి తేనెతో ఆ మెడతలతో తోలిదట్టు కట్టుకుని యోహాను ఎలా అయితే ఉండేవాడో ఏలియా కూడా అలానే ఉండేవాడు. ఒక దుప్పుడు ఉండేదట ఆయనకంతే. ఆయన సేవలు ఆయనకు ఉన్నది ఏమన్నా ఉందంటే ఒక కర్ర ఒక దుప్పటి. ఆయన సేవలో సరైన సౌందర్యం కూడా ఆయనకు లేదట. ఆయన చూస్తే ఒక ఒలింపిక్ క్రీడాకారులా కనబడేవారట. అలాంటి ఆయన ఆధ్యాత్మిక జీవితాల్లో వారు చీకటి బ్రతుకులే అయిపోయిన ఆ జీవితాల్లో ఒక తారలా తలుక్కుమని మెరిశాడట ఏలియా. మెరిసి నేలుగా ఆయన వచ్చి మాట్లాడేది ఏంటో తెలుసా, ఇదిగో ఆహాబు నువ్వు పాపం చేస్తున్నావు, ఇదిగో నీ జీవితమే కాదు ఇశ్రాయేలీలందరూ రాజీ పడిపోయి వారు విగ్రహారాధన చేయడానికి కారణం నువ్వు నీ భార్య. ఇదిగో నీకు చెప్పేది ఏంటో తెలుసా, ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరాల్లో కానీ మంచు కూడా కురిదేట, వర్షం కూడా పడదట. ఎందుకు వర్షం పడదు మంచు కురిదే అంటున్నాడు? వర్షం కూడా వారికి దేవతే, మంచు కూడా వారికి దేవుడే. బయలుకున్న మరో రూపం ఏంటంటే బయలు దేవత గురించి మనకు తెలుసు. బయలు ప్రకృతి ఆరాధికుడు. ప్రకృతిలో ఏది జరగాలన్నా, వర్షం పడాలన్నా, మంచు కురియాలన్నా ఏదైనా బయలు యొక్క ఆశీర్వాదం లేకుండా భూమి మీద ఏ పంట పండదట. పంట పండాలంటే వర్షం కావాలి, పంట పండాలంటే మంచు కావాలి. అది కురిపించేది బయలుట. నేరుగా సరాసరి వచ్చి ఏలియా చేసిన సవాలు ఆహాబు మీద కాదట. నేరుగా వచ్చి ఆయన సవాలు చేసింది యెజెబెలు జీవితం మీద కాదు, ఇశ్రాయేలు జీవితం మీద కాదు, వారి దేవుడి మీదే సవాలు చేస్తున్నాడు. ఇదిగో మీ దేవుడు ఏదో గొప్పవాడు అనుకుంటున్నావు కదా బయలుని, బయలు కురిపించే వరసం నీకు రాదు. ఎందుకో తెలుసా, నీ దేవుడు ఒట్టి దేవుడని. నీ దేవుడు దేవుడు కాదని నీకు ఎలా అర్థమవుద్దు అంటే నువ్వేదో దేవుడే కురిపిస్తున్నాడు ఎన్నాళ్ళు, నువ్వు సస్యశ్యామలంగా ఇదిగో వాతావరణం బాగుండి, రాజ్యం పరిపాలనలో బాగా కొనసాగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా దాని తీవెనల వల్ల. నేను అంటున్నా అది దేవుడు కాదని నీకు ఈ సంవత్సరంలో నీకు అర్థమవుద్ది. మంచు కూడా గురేది అంటాడు ఆయన. అది అయిన తర్వాత యెజెబెలు తన చంపాలని చూసినప్పుడు ఆయన దూరంగా పారిపోడు. ఇవన్నీ జరిగిన తర్వాత మరలా ప్రజలందరూ సతమతమైపోతున్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు, నిజదేవుడు ఎవరు? యెహోవానా? ఈ బయల నిజదేవుడు ఎవరు? మనల్ని నమ్ముకున్న మన ఈజిప్ట్ నుండి తీసుకొచ్చిన ఆ యెహోవానా? లేదంటే ఆ యెహోవా రూపంలో ఉన్న ఇదిగో మనం ఎవరినైతే విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నామో వీరా? ప్రజలు సతమతమైపోతున్నప్పుడు మరలా ఏలియా కలుగు చేసుకుని అన్నాడు, ఇదిగో ఎవరితోనూ మాట్లాడకుండా మరలా వచ్చి వారితో మాట్లాడుతున్నారు కబురు పంపించి. అప్పటికే జరిగిన సందర్భం ఏంటి, ప్రజలందరూ సతమతమైపోతున్నారు ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో. ఒక పక్కమో ఏలియా ఒక్కడే నిలబడుతున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఆహాబుతో, తీసుకురా మీరు ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా బయలుకి, వారందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు, నా యెహోవా తరపున నేను ఒక్కడనే పోరాడతా. ఆల్రెడీ నిజదేవుడు బయలు కాదని అక్కడ వర్షం పడినప్పుడే ప్రజలందరికీ అర్థమైంది. అందుకే ఈ ఒప్పుకోలకు అందరూ ఒప్పుకొని సమాజం అంతా కదిలొచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న సందర్భం ఏంటని మనకు తెలుసు. ఆ వచ్చిన తర్వాత ప్రజలందరూ గుమ్ముగూడారు. ఏలియా ఒక సరత పెట్టాడు మొదట్లోనే,
ఎంత తెలివిగా ఆయన డిబేట్లో పాల్గొంటున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎంత తెలివిగా వారి యొక్క మనసుల్ని ఆ బలి మీద నిజ దేవుని మీద కేంద్రీకరించేలా చేస్తున్నాడో ఆలోచించండి ఒకసారి. ఇదిగో రెండు ఎద్దులు ఇవ్వండి, ఎద్దుల్ని ఎందుకు అడిగాడు? ఎద్దు కూడా వారికి దేవుడే, ఎద్దు కూడా దేవుడే, వర్షం కూడా దేవుడే, మంచు కూడా దేవుడే. ఇదిగో దేవుని ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు గమనించండి. ఒక సవాలు ఎదుటి వ్యక్తి మీదకు విసురుతున్నప్పుడు నేరుగా వారి దేవతల పేర్ల మీద ఏవైతే పిలవబడుతున్నావో వారి దేవతలను ఎత్తుకుని మాట్లాడేవారు. ఎద్దులను రెండు ఆటలేమండి, ఎద్దులను వధించిన తర్వాత యెహోవాకు నేను నైవేద్యంగా అది అర్పిస్తాను, మీరు కూడా మీ ఎద్దుని చేల్చి మీరు కూడా అర్పించండి. మీ దేవుడు నిజమైన దేవుడు అని మీరు అనుకుంటున్నారు కదా, కట్టెలు పేర్చి దాని మీద పెట్టి మీ ఇష్టం వచ్చింది మీకే మొదటి ఛాన్స్ ఇస్తున్నాడని ఆయన మాట్లాడే ముందుగా ఆయన చేసింది, మొదటిగా ఆయన ఆహాబుతో మాట్లాడలా. మొదటిగా బయలు ప్రవక్తలు 400 మంది అక్కడ నిలబడినా వారితో మాట్లాడకుండా ఆయన అంటున్నది ఏంటో తెలుసా? నేరుగా సరాసరి ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు. రెండు తలంపుల మధ్య మీరు ఎలా కొట్టుమిట్టాడిపోతుంటారు? ఆయన ప్రవక్తలతో మాట్లాడలేదు, ఆహాబుతో మాట్లాడలేదు, యెహెజ్బేలుతో మాట్లాడలే, చూస్తున్న జనంతో ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ముందుగా మాట్లాడుతున్నాడు. రెండు తలంపుల మధ్య మీరు ఉండడానికి వీల్లేదు. ఉంటే అటు, లేకపోతే ఇటు. ఉంటే లోకం, లేదా యెహోవా. ఏది కావాలో మీరు నిశ్చయించుకోండి. ఇది ఇక్కడికి జరుగుతుంది. మీ మధ్యన జరిగే కార్య సాదాసీదగా ఎవడో చేసేసేది కాదు. నిజ దేవుడు ఎవరన్నది మీకు అర్థం కావాలంటే మీరు నిలబడి చూడండి. వారిలో ఆసక్తి రేపుతున్నాడు ఏమని? నిజ దేవుడు ఎవరో మీకు తెలియాలంటే నిలబడి మీరు చూడండి. వారి నుండి ఏ సమాధానం రాలేదు. ఎలాంటి వాళ్ళు అంటే వారు కూడా మళ్ళాంటి వాళ్ళే. అయితే లోకంలో ఉండవు, అయితే క్రిస్టియానిటీలో ఉండవు. అది కావాలి, ఇది కావాలి, మనకు రెండు కావాలి. దయ్యనిది దయ్యానికి, దేవునిది దేవునికి. ఇది ఇలానే కొనసాగిస్తాం, ఇది ఇలానే జరుగుతుంటుంది. దేవునికి ఇవ్వాల్సినవన్నీ, దేవునికి ఇవ్వాల్సిన దశం భాగం ఇచ్చేస్తుంటాం, దానికి పెట్టాల్సిన నైవేద్యాలు కొను కోసి దానికి పెట్టేస్తుంటాం. దేవుని సన్నిధానికి ఇవ్వాల్సిన ధనాన్ని దేవునికి ఇచ్చేస్తుంటాం, దానికి హుండీలు వేయాల్సినవి దానికి ఇచ్చేస్తుంటాం. ఈ చేతు ఇది, ఈ చేతు ఇది, రెండు చేతులు నరికేస్తాను కానీ మనకు అర్థం కాదు. వారు చేస్తున్నది అదే. రెండాట్ల మీద వారు అనుకోవడంలో కూడా తప్పులేదు. వేల మంది, వందల మందమో ఒక దేవుని వైపు ఉన్నారు. ఎవరు? బయలు ప్రవక్తలు. కానీ ఒక పక్క సైన్యం నిలబడింది. ఆహాబు రాజు అయితే ఆహాబు పరిపాలన చాలా సుఖవంతంగా జరిగినప్పుడు తన పరిపాలనలో ఉన్న సైన్యాన్ని అంతా తీసుకొచ్చి నిలబెట్టాడు. సైన్యం ఒక పక్క, యెజెబెలు ప్రవక్త ఒక పక్క, ఈయనొక్కడే ఒక పక్క. కానీ వీరికి ఉంది ఒక ఆలోచన, నిజదేవుడు దేవుడే అని వీరికి తెలుసు. ఇశ్రాయేలీయులకి తెలిసినా సరే దేన్ని నమ్మాలో తెలియట్లా సర్వమత ప్రక్షాళనలో ఉండిపోయారు వీళ్ళు. రెండూ ఓకే, రెండూ మాకు పర్వాలే, ఇటు దేవునికి మనం ప్రార్థనలు చేద్దాం, ఇటు దయ్యాలకి మనం బలి అర్పిద్దాం అన్నట్టుగా ఏదో కాంప్రమైజ్ అయిపోయి వారి జీవితాలను గడిపేస్తున్నారు. ఏదో రాజీ పడిపోయి పర్వాలేదు లేని వారి జీవితాలను గడిపేస్తున్నారు. అలాంటి వారి మధ్యకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఏమని? ఇదిగో రెండు తలంపుల మధ్య మీరు నలిగిపోవడానికి వీల్లేదు, మీరు ఏదైనా నిర్ణయం ఇప్పుడే తీసుకోండి అని డిబేట్ మొదలుపెట్టాడు. ఏం జరిగిందో మనకు తెలుసు. అలా చెప్పిన తర్వాత ప్రజలందరూ మౌనమై ఉండిపోయారు, ఏం మాట్లాడలేకపోయారు. చూద్దాం, మన ఆసక్తి వారిలో ఉంది. జరుగుతుంది, జరుగుతుంది. ఇదిగో మొదటి అవకాశం మీకే అన్నాడు. ఎందుకు మొదటి అవకాశం ఇచ్చేశాడు? వారు తప్పించుకోవడానికి ఏ అవకాశం లేకుండా రాదని ఏలియాకు తెలుసు కదా. అగ్ని మరలా పైనుండి రాదని ఏలియాకు తెలుసు. అది నిజమైన దేవుడు కాదని ఏలియాకు తెలుసు. ఇవన్నీ తెలిసి మొట్టమొదటిగా వారికి ఎందుకు అవకాశం ఇచ్చాడంటే వారిని ఏ విధంగా కదలకుండా చేసేద్దామని. జరుగుతుంది, వీరు చర్మాలు జీలు చేసుకుంటారు. ముందు నెమ్మదిగా మొదలెట్టారట, పట్టుకున్నారు ధూపవేదికలు, తిప్పుతున్నారు, పిలుస్తున్నారు పలకట్ల. ఇవన్నీ జరుగుతుంది, అంతా బాగానే ఉంది, ఏ విధంగానూ రావట్లా. ప్రజలు అలా చూస్తూ ఉండిపోరు. ఎంతసేపు చూసినా సరే ఇదే కనబడుతుంది టబ్బా. ఎంతసేపు చూసినా వీరిలో ఏమీ రావట్లేదటప్పా. వీరికి చెమటలు పడుతున్నాయి, ఆయాసాలు వస్తున్నాయి, కేకలు మరింత ఉత్కటంగా వారు పలుకుతున్నారు. కానీ ఏది లేకుండా కనీసం ఉలుకు పలుకు లేకుండా ఏ అగ్ని కనీసం నిప్పు కూడా కింద నుంచైనా రాజుకుంటలేదటి పైనుంచి తర్వాత సంగతి అని అబ్బురిపోయి చూస్తున్నారట సమాజం అంతా. అలా చూస్తున్నప్పుడు మరలా వీరి ఆసక్తిని రేకెత్తించడానికి ఏలేసి వారిని గట్టిగా మాట్లాడుతుంటాడు. గట్టి పిల్లండి, మరి బయటికి వెళ్ళాడేమో. అక్కడ హిబ్రూ పదంలో వాడబడింది మనకు తెలిసే మనం నవ్వుకోవడానికి చేస్తాం. మీ దేవుడు బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళండి ఏంటి? అదే, అక్కడికి వెళ్ళాడేమో గట్టిగా పిలవండి. ఇదిగా ఆయన పడుకుంటున్నాడేమో. ఆయన ప్రయాణంలో వచ్చేటప్పుడు ఏమన్నా ట్రాఫిక్ జామ్ అయిపోయిందేమో, త్వరగా రమ్మనండి అంటే వీరికి ఇంకా మంటెక్కిపోతుంది. మంటెక్కిపోయి ఏం చేస్తున్నారు? శరీరాన్ని కోసేసుకుంటున్నారు. ఆఖరికి వారందరిని చూసేసరికి అంత ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఆ డిబేట్లో ప్రజలందరికీ వచ్చింది ఏంటంటే, వీరు ఇంతలా గింజుకున్నా సరే ఏ ప్రయోజనం లేదు.
ఒక ఒపీనియన్కి వీరు రాబోతున్నారు, ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధపడబోతున్నారు. ఏది నిజమైన దేవుడు అనేసరికి వీరు వంత అయిపోయింది. ఎప్పుడో పొద్దుట మొదలుకుని మధ్యాహ్నం సాయంత్రం వరకు వీరు అలా అరుస్తూనే గీపెడుతూనే ఉన్నారు తప్ప ఏ విధంగానూ జవాబు లేదు. ఉంటే కదా వచ్చేది, ఆ బయలు ఉంటే కదా వచ్చేది. వీరికి అర్థమవుతుంది, ఇంతలా పిలుస్తున్నా రాలేదంటే ఆయన పడుకున్నాడేమో, ఇదిగో భక్తులు గట్టిగా పిలిస్తే వస్తాడేమో పిలవండరా. ఆయన ఇంకా రెచ్చగొట్టే జరిగింది, వీరు ఇంకా అయింది, ఏమీ రాలేదు. వెంటనే ఏలియా గారు వచ్చారు, ఏం చేశారో మనకు తెలుసు. ఆ పశువును వధించి ఆ కట్ల మీద పేర్చి కింద నీళ్లు పోసి ప్రార్థన చేశాడట. మనలాంటి స్వభావం గలవాడే ఎవరు? ఏలియా. మనలానే ఆ దేవునికి ప్రార్థన చేశాడు. మనలాంటి స్వభావం గలవాడే, మనం నమ్మిన దేవుడినే ఆయన నమ్మాడు. ఇప్పుడున్న దేవుడే అప్పుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనట అగ్ని వచ్చి దాన్ని దహించిందట. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, నిజమైన దేవుడు యెహోవాయే. ఇక రాజీ బ్రతుకులు పోవడానికి కారణం ఒక బోధకుడైతే ఆయన ఎంతగా దేవుని కొరకు నిష్టగా నిలబడ్డాడంటే, అప్పటికే బయలుకు మోకాళ్ళలో ఉన్న వాళ్ళు 7,000 మంది ఉన్నారట. ఎవరైనా నేను ఉన్నాను ప్రభువా అని వచ్చారా? లేదు. ఎవరైనా ప్రాణాలకు దగ్గించి యెజెబెల్ ఎవరు, ఆహాబ్ ఎవరు, బయలెవరని దేవుని కొరకు రోషంగా ముందుకొచ్చి నిలబడిన వారు ఉన్నారా? లేరు. అలాంటి సందర్భంలో ఆయన వచ్చాడు, ఇదిగో నేనున్న ప్రభువా. ఆయన అన్నది అతిశయ కారణాలను బట్టి అని ఉండొచ్చు, కానీ వీరందరికన్నా గొప్పవాడు కదా, నేనున్న ప్రభువా. ఇదిగో బయలుకు మోకాల్లో ఉనకుండా, బయలుకు భయపడకుండా, ఇదిగో నీ కొరకు రోషంగా బ్రతికవని ఎవడైనా ఉన్నానంటే ఈ తరుణంలో నేనే ఆయన ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన జీవితం ఆయనకు తెలుసు. ఏ విషయంలోనూ నా మీద వేలెట్టి చూపించడానికి ఇశ్రాయేలీయులకు నేను అవకాశం ఇవ్వలా, ఏ విషయంలోనూ నేను పాపినని చెప్పడానికి, నేను తప్పు చేశానని నా మీద వేలెత్తి చూపించేవాడు ఒక్కడు కూడా లేడట సమాజంలో. నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా నీ కొరకు రోషంగా బ్రతకడానికి. ఈనాడు మనం అనగలమా, నేనున్నాను ప్రభువా నీ కొరకు ఏ పాపం చేయకుండా బ్రతకడానికి, నేనున్నాను ప్రభువా సంఘంలో ఏ కార్యక్రమమైనా నేను చేయూతగా ఉంటానని చెప్పడానికి మనం ఉన్నామా? లేం. ఒక జనాభా అనే దేవుని కొరకు నడిపించిన వ్యక్తి ఏలియతే తన జీవితంలో ఏ మచ్చ లేకుండా ఏలియ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుకోగలమా? ఏదో అతిశయ కారణాన్ని బట్టి నేను ఒక్కనే అన్న మాట తప్ప ఏం లేదు. నేను ఒక్కనే అన్నది కూడా ఆయన కనబడలేదేమో బహుశా. దేవుని కొరకు అంత రోషంగా బ్రతికేవాళ్ళు ఉన్నారు, ఏదో సంఘంలో ఉన్నట్టుగా మనలానే ఏదో ఉన్నారంతే సమాజంలో క్రైస్తవులుగా పిల్లబడుతున్నట్టుగానే. నేనున్నానని ఎదుర్కొచ్చిన వారు ఎవ్వరు కనబడలా. రాజీ పడుకునే జీవితాలు, వెళ్తే చంపేస్తారేమో, వెళ్తే నన్ను ఆ ఏజుబీ లేదు అలా నన్ను చంపేస్తుందేమో కుట్ర పన్నేసి, ఆ నాబోతుని ఎలా అయితే చంపించేమో నన్ను కూడా అలానే చంపేస్తుంది. ఇదిగో ఆహాబు దగ్గర 1,000 సైన్యం ఉన్నారు, వారికి భయపడి పారిపోయారేమో. ఉన్నారంతే పేరుకి బయలుకు మోకాల్లో అనుకుండా, వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. దేవుని కొరకు కాంప్రమైజ్ కాకుండా పాపం చేయకుండా బ్రతికేవారే ఆయన కావాలి. ఒకరోజు అలా ఇలా ఉండేవారు ఆయనకు అవసరంలా. నువ్వు కాకపోతే వేరొకడు, నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే ఇంకొకడు, దేవుడు ఎవరైనా నిలబెట్టుకోగలడు కదా. నీ వల్ల ఆయన కొరికేది ఏం లేదు కదా. యోబు గ్రంథంలో ఆయన స్నేహితుడు ఆ పిల్లవాడు అంటాడు, ఆ యవనస్తుడు వచ్చి పేరు సరిగ్గా గుర్తులేదు, ఏలీహునా ఏమో ఎవరైతే ఏముంది, ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నీ క్రియలను బట్టి నువ్వేమన్నా దేవునికి ఇస్తున్నావా, నీ నీతిని బట్టి ఆయనకి ఏమైనా వస్తుందని నువ్వు అనుకుంటున్నావా యోబు, ఇదిగో నువ్వు చేసే పాపను బట్టి ఆయనకి ఏమైనా పోతుందని నువ్వు అనుకుంటున్నావా? నోనో, నువ్వు అలా అనుకోవడానికి వీల్లేదు. ఆయనకు నువ్వు చేసింది లేదు, నువ్వు ఆయనకు పోగొట్టింది కూడా ఏం లేదు. నీ నీతి క్రియలు బట్టి ఆయన కొరిగేది కూడా ఏం లేదు. నువ్వు పాపం చేస్తే ఆయనకు పోయేది కూడా ఏం లేదు. నువ్వు నీతి క్రియలు చేస్తే ఆయన ఆనందపడతాడు, అది ఓకే. కానీ నువ్వు నీతి క్రియలు చేయడం ద్వారా, నువ్వు నీతిగా బ్రతకడం ద్వారా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. మనం ఏం చేస్తున్నాం, కనీసం నీతిగా బ్రతకడం తర్వాత సంగతి, కానీ కనీసం రాజీ పడకుండా పాపం విషయంలో చేసిన తప్పునే మరలా అదే చేస్తున్నామంటే ఎన్నిసార్లు రాజీ పడిపోతావు ఆ జీవితానికి? నువ్వు ఎన్నిసార్లు అదే పాపాన్ని నువ్వు కొనసాగిస్తూ జీవిస్తావు? ఎన్నిసార్లు చేసిందే చేసి మరలా దాని కొరకే ప్రార్థన చేసి మరలా దాన్ని ఒప్పుకుంటున్నావు అంటే ఎన్నిసార్లు రాజీ పడిపోయావు ఆయన ముందర? నువ్వు ఎన్నిసార్లు నా బలహీనత ఇది ప్రభువా ఇది తీసేయని చెప్పి దానికి దూరంగా ఉండకుండా మరలా అదే చేస్తున్నావు అంటే నువ్వు ఎన్నిసార్లు ఆయన ముందు తల వంచుకుని నిలబడ్డావు? ఈ జీవితాలు ఆయనకు అవసరంలా. ప్రాణాలకు తెగించి నిలబడేవారు ఆయనకు కావాలి. పాపం ఆయనకు నచ్చదని మనకు తెలిసినప్పుడు పాపాన్ని ఎదిరించి పోరాడేవారు ఆయనకు కావాలి.
సాతానుతో పోరాటం ఉందని మనకు తెలిసినప్పుడు ఆ పోరాటంలో నేను ఓడిపోతున్నానంటే అర్థం ఏంటంటే నువ్వు రాజీ పడిపోయావు, నా దేవుడే కదా పర్వాలేదులే అనుకుంటున్నావు అంతే. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇదే కొనసాగింపు మన జీవితంలో కొనసాగిస్తుంటే పర్వాలేదులే ప్రార్థన చేద్దామని అనుకుంటున్నామంటే, పర్వాలేదులే బైబిల్ చదువుదాంలే, పర్వాలేదులే ఈసారి క్షమిస్తానులే అనుకుని మనం కాలాన్ని గడుపుతామంటే, ఆయన సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ మనకి కావాల్సిన మాట ఈరోజు మనందరికీ కావాల్సిన మాట చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20 అనుకుంటా చూడండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను, తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, నేను అపహాస్యము చేసేదను, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడకుందును. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనకు సమయం ఉన్నప్పుడు మనం రాజీ పడిపోయి మన కాలాన్ని గడిపేస్తున్నాం అనుకో, తర్వాత చేద్దాం దేవుడు క్షమిస్తాలే ఈ పాపమే కదా మరలా క్షమిస్తాలే అని అదే చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుందట నేను పడిపోతున్నానని. కానీ మనం అన్నీ ములిగిపోయిన తర్వాత మనం బాధపడుతుంటాం, ప్రభువా పాపం చేశా నన్ను క్షమించి ప్రభు అని. ఆ స్థితి వచ్చినప్పుడు ఆయన అంటాడట, మనం అపాయంలో మునిగిపోయినప్పుడు ఆయన అంటాడట, మనం చూసి నవ్వుతాడట ఆయన. ప్రభువా రావయ్యా అంటే నువ్వెవడరా అని అడుగుతాడేమో ఆయన, అదే అంటున్నాడు ఆయన. ఇదిగో మీరు నన్ను పిలుస్తారు కానీ నేను పలకను, అపాయంలో నాకు మొర పెడతారు కానీ నేను మీకు స్పందించను, నేను నవ్వుకుంటా. నేను రమ్మన్నప్పుడు మీరు రాలేదు కదరా, నేను తలుపు కొట్టినంతసేపు మీరు తలుపు తీయలేదు కదా, పర్వాలేదులే ఊరుకున్నావు కదా, నేను కూడా అలానే ఊరుకుంటా. మీరు ప్రార్థన చేస్తారు ప్రత్యుత్తరం ఏమీ రాదు, మీరు ఏడుస్తూ ఉంటారు నేను నవ్వుకుంటాను మిమ్మల్ని చూసి అంటున్నాడు. ఈ జీవితాలు మనలో కూడా రాబోతున్నాయి, అందుకే మాటలు వినబడుతున్నాయి. మనం రాజీ పడిపోయి మన జీవితాలను ఇలానే కొనసాగించుకుంటే మనం కూడా దేవుడు దూరమైపోతాడు. మనం పిలుస్తాం ఆయన రాడు, మనం గొగ్గోలు పెట్టి ఆయన వేడుకుంటాం, ఆయన పలకడట, ఆయన నవ్వుకుంటాడట, మనం శ్రద్ధగా వెతుకుతాం ఎక్కడున్న ప్రభువు అని మరలా బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తుంటాం, మనకి ఏమీ అర్థం కాదట. మనం మరలా పాత మెసేజ్లని వింటుంటాం, మనం ఏదైతే దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం అయిందో అది కూడా మనకు వ్యతిరేకమైపోద్దట. మనం పాపం చేస్తే ప్రార్థన చేసి క్షమాపణ పొందేవాళ్ళం, మనం ప్రార్థన చేసిన కూడా పాపమైపోద్దట. అది మన ఏ విధంగానూ మనల్ని రక్షించేది ఏది ఉండదు. అలాంటప్పుడు మనం గగ్గోలు పెట్టి ఆయన వెతికినా సరే అని మనం కనపడ్డాం. మనం రాజీ పడితే ఆయనకి ఎందుకండి, మనం పాపం చేస్తే ఆయనకు అవసరంలా. పాపం చేసే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కదా, నువ్వెందుకు ప్రత్యేకింపబడి దేవుని సన్నిధిలోనికి వచ్చావు, నిన్నెందుకు ఆయన ఎన్నుకున్నాడు, మరలా నువ్వు అదే పాపం చేసి ఆయన బాధ పెడతావానా, నువ్వు మరలా అదే తప్పుడు కార్యాల్లోకి వెళ్ళిపోయి అదే చూడకూడదు నువ్వు చూస్తూ చేయకూడదు నువ్వు చేస్తూ మరలా అదే జీవితం నువ్వు కొనసాగించడానిక ఆయన నిన్న విలువైన రక్తం పెట్టి నిన్ను కొన్నది, ఆయన రక్తం కాచి కలువరి గిర్రలో ఆయన ఊపిరాడక చనిపోయింది. మనం మరలా పాపం చేసి మరలా ఆయన గుండెల మీద తన్నుతామనా, కాదు కదా. మనం ఎందుకు చేస్తున్నాం, రాజీ పడిపోతున్నాం పర్వాలేదు అనుకుని కాంప్రమైజ్ అయిపోతున్నావు దేవుడు ఏమన్నా కదా అని. చూస్తాడు ఆయన సన్నిధిలోకి అగ్ని తీసుకొచ్చినప్పుడు మొదటగా ఏమన్నా, అగ్ని వేసిన తర్వాత ఆయన అగ్ని వచ్చి దహించింది. వారు అగ్ని ఏలి కుమారులు వారు ఉడికి ఉడకన దాంట్లో తీసుకున్నప్పుడు ఏమన్నా, సంఘానికి వస్తున్న స్త్రీలతో సైనించినప్పుడు ఏమన్నా, అన్ని జరిగిపోయిన తర్వాత ఆయన వేలెత్తి చూపిస్తున్నాడు, మీరు చేసింది తప్పురా మిమ్మల్ని చంపేస్తానంటున్నాడు. మళ్ళా కూడా వదిలేస్తున్నాడు దేవుడు. మనం కూడా పాపం చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దించట్లేదంటే, మనలో ఉన్న ఆత్మ మనకి ఏ స్పందన లేకుండా చేస్తుందంటే దేవుడు మనల్ని వదిలేస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడు అన్నది మనకు గుర్తు రావాలి. ఒకనాడు ఈ చెయ్యి విడిచిపెడుతుంటేనే యేసుక్రీస్తు వారి కన్నీటి ప్రార్థన చేసి రక్తం కారేంతగా ఆయన బాధపడ్డాడండి ఆ ఒలివల తోటలో. ఆయన ఎందుకు ప్రభువా నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అన్నది ఎందుకో తెలుసా, ఆయన ఏదో మరణానికి భయపడు కాదు, ఆయన శిష్యులే మరణానికి భయపడలేదు కదా, ఆయన భయపడతాడా, భయపడ్డు. ఆయన మాట్లాడుతూ ఆయన ప్రార్థనలో ఉన్నది మాటలు మనకు తెలుసు కదా, ప్రభువాయిగిని నా యొద్ద నుండి తొలగించి. ఎందుకు తొలగించాలని ఆయన అడిగితే ఆయన దగ్గర ఉన్న సమాధానం ఒకటే, నేను దేవునికి దూరం అయిపోతానేమో, నా చేయి ఆయన వదిలేస్తున్నాడు, ఇదిగో పాపాలన్నీ నా మీద పడుతున్నాయి, దేవుడు నాకు దూరం అయిపోతున్నాడు, ఇది నేను ఏ పాటికి సహించలేనని యేసుక్రీస్తే అనుకున్నాడు కదా. మనం
అనుకుంటున్నామా పర్వాలేదులే ఈనాడు దేవుడు దూరం అయిపోతే ఈనాడు సంఘానికి రాకపోతే వచ్చే వారం ఉంది కదా ఈరోజు వాక్యం వినకపోతే మన జీవితాలు ఏం పాడైపోవు కదా అని అనుకుంటున్నాం ఒక్క వారంలో ఒక గంట దేవునికి ఇస్తే మాత్రం మన జీవితాలు బాగుంటాయా లేదు ఇక్కడ గంట దేవుని కొరకు బ్రతుకుతాం బ్రతుకుతామో లేదో కూడా తెలియదు ఇక్కడికి వచ్చి నిద్రపోయే వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చే ఏవో ఆలోచిస్తుంటారు ఇక్కడికి వచ్చి కూడా మొబైల్ చూసే వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చి కూడా ఏవేవో చేస్తున్న వారు లేరా ఇక్కడికి వచ్చి కూడా ఇంటికాడ సంగతులు ఆలోచించేవారు ఉన్నారు కదా ఉన్నారు ఈ గంటలోనే మనలో పవిత్రత లేనప్పుడు మిగిలిన వారం రోజులు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నామని మన గుండెల మీద చేసుకుని ఎవరైనా మాట్లాడగలమా లేదు ఏ విధంగానూ ఆయనకు నచ్చం మనం ఏ విధంగానూ ఆయన సంతోషపెట్టం అన్ని విధాలా మనం రాజీ పడిపోవడమే బోధలు రాజీ పర్వాలేదులే వినిద్దాం వెళ్ళిపోతాం బతుకులు రాజీ పర్వాలేదులే తర్వాత అడుగుతాం ఏదో ప్రసంగం చెప్తున్నప్పుడు ఇది కరెక్టా కాదా ఇది తప్పు అయితే అది అడగాలన్న ఆలోచన కూడా ఉందా మనకి లేదు తప్పు చెప్తున్నాడని అనుకుంటాం తప్ప వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం ధైర్యంగా ముందుకెళ్ళి అడిగే దమ్ము మనకు లేదా లేదు ఎందుకు లేదు బైబిల్ చదవం కాబట్టి వారు చెబుతున్నది తప్పని మనకు తెలియదు కాబట్టి బైబిల్ చదివితే తెలుస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఏం చెప్తున్నాడు అన్నది మనకి ఇవేమీ తెలియట్లేదంటే బతికెత్తున్నామంటే అందరూ బ్రతుకున్నట్టుగా మనం కూడా ఇది కాలాన్ని అలా కలుపుకుంటూ పోతున్నామంటే అందరితో పాటుగా నలుగురిలో నారాయణ అన్నట్టుగా అవసరం లే ఇలాంటి జీవితాలు ఆయనకి ఇదిగో అపోస్తులైన పౌలు జీవితం మనకు తెలుసు కదా ముగించుకుందాం ఆయన జీవితంలో ఆయనకు చనిపోతున్నానని ముందే తెలిసట ఆయనకి నన్ను ఇగో ఇలా బంధకాలతో కట్టేస్తారని అగబ అనే ప్రవక్త వచ్చి ఆయన నడికట్టు తీసుకుని ఆయన బిగించుకుని ఇదిగో నిన్ను కూడా ఎలానే కట్టేస్తారు ఎరుసలేముకు వెళ్తే ఆయన ప్రయాణం అంతా ముగించుకుని ఎరుసలేముకు వెళ్ళాలన్న ఆలోచనలు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు ఇదిగో నీకు చాలా శ్రమలు ఎదురవబోతున్నాయి పౌలు ఇతను పంపించకుండా అని చెప్తున్నప్పుడు ఆ ఎఫీసులో ఉన్న పెద్దలందరినీ పిలిపించి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు మరలా వారందరూ ఆయన చూసి ఏడుస్తారు ఇదిగో నువ్వు వెళ్తే ఎలా అయిపోద్దు పౌలు గారు మీరు వెళ్ళొద్దు మీరు ఇక్కడే ఉండండి అంటే ఆయన అనుకోవచ్చు నా ప్రాణాలకు ముప్పు ఉంది కదా పరిశుద్ధాత్మే హెచ్చరిస్తున్నాడు కదా వెళ్ళొద్దని పరిశుద్ధాత్మే ముందు చెప్తున్నాడు కదా నాకు ఆయన రాజీ పడ్డాడా ఆయనే చెప్తున్నాళ్ళే నేను ఆగిపోదామని ఆయన ప్రయాణంలో ఆయన ఆగిపోయాడా లేదు నువ్వేదో శ్రమలు అంటున్నావు కదా నేను దాని కొరకు ఏం భయపడా నువ్వేదో నడికట్లెట్టి బిగించేసుకుని నువ్వు నాకేదో చెబుతున్నావు కదా నేను దాని కొరకు భయపడలా నేను వెళ్ళాలి నేను సువార్త చేయాలి ఆయనకు నచ్చినట్టుగా నా జీవితాన్ని ముగించుకుని పోవాలి నువ్వు శ్రమలకే భయపడొద్దు అంటున్నావు కదా భయపడమంటున్నావు కదా శ్రమలు కాదు కదా ససేమేరా నేను ప్రాణాలకు కూడా తెగించి వెళ్ళిపోతా ప్రాణం పోయినా నేను ఇరసలిమి వెళ్ళిపోతా చూద్దాం అపోస్తల కార్యములు లోకగారు రాసిన అపోస్తల కార్యములు 21వ అధ్యాయం అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 11వ వచనం నుంచి అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 11వ వచనం నుంచి అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఎలాగూ బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని నేను అక్కడ చెబుతున్నది పరిశుద్ధాత్మ అయినా ఆయన అంటూ మాట్లాడుతున్నాడు కిందకు వచ్చేసరికి ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేములకు వెళ్ళవద్దని అతను బతిమాలుకుంటాము కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదారు ఎలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నాను ఇదిగో మీరేదో నా నిమిత్తం మీరేడాల్సిన పనేంటి నేను ఒక్కనే కాదు శ్రమలు అనుభవించాల్సింది నేను ఒక్కనే కాదు ఇదిగో బంధకాల చేత నేను ఒక్కను మాత్రమే కాదు చెరసాలకు వెళ్ళిపోవాల్సింది మీరందరూ కూడా అలాంటి మీరు ఉండాలి ఇదిగో నేను మాత్రం దీని కొరకే నేను భయపడి నేను మానేస్తే నేను ఎలా విశ్వాసం అవుతా నేను కూడా రాజీ పడినవన్నీ అయిపోతా నేను కూడా నా జీవితంలో దేవునికి నచ్చిన వాడిని అయిపోతారు కదా ఈ దీనికోసం నేను మానేను నా ప్రాణాలను కూడా తెగించి వెళ్ళిపోతున్నా నా ప్రాణాలు పోయినా పర్లేదని ఆయన అంటున్నాడు మరలా ఈ మా 13వ వచనం పౌలు ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదారు ఎలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను ఆయన చావుకే సిద్ధమైపోతున్నాడు చూడండి ఒకసారి ఆయన పాపం చేయడానికి ఆయన రాజీ పడట్లా ఆయన ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడంటే శ్రమలు వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాడేమో అని ఆయన అనుకోలా దేవుడు ఆగిపోమంటున్నాడని ఆయన అనుకోలా నాకు ముందే తెలుసు ఇవన్నీ వస్తాయని అక్కడికి వెళ్తే నాకు శ్రమలు ఉంటాయని తెలుసు కానీ నేను శ్రమలకే కాదు నేను మరణానికి కూడా భయపడా నేను వెళ్తా నేను వెళ్ళిపోయినా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను చేయాల్సిన పని చేస్తానని ఆయన వెళ్ళిపోయి అక్కడ నుండి మరలా చెరసాల్లో వేయబడి రోమాకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న చనిపోయిన మహనీయుడైనా
ప్రాణాలకు కూడా భయపడేంతగా ఆయన ఆయన బ్రతుకులు రాజపల్లె చూడండి. ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంచుకున్నారని భక్తులు మనకు తెలుసు కదా. శద్రక్ మేషక్ అభిర్నిగులు వీరి జీవితాలు కూడా అలానే చంపేస్తామంటే చంపుకుంటే చంపుకో, చంపేసుకుంటే చంపేసుకో, ఇక్కడ చచ్చిపోతామేమో, ఈ దేహాలు ఈ మట్టిలో పోడ్చబడతాయేమో, ఈ దేహాలు కూడా మరొక రోజు లేస్తాయి, ఆ రోజు మేము ప్రభువుని ఎదుర్కొంటాం, చంపుకుంటావా చంపుకో, ఇదిగో మా దేహాలు కావాలా మా రక్తం కావాలా తీసేసుకో, మేము మాత్రం మీకు మొక్కడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వం, ఏ విధంగానూ మీరు రాజీ పడే సమస్య లేదు, ససేమేరా నేను చావుకైనా సిద్ధమనుకుంటున్నారు పౌలు గారు. భక్తులందరూ అలానే చచ్చిపోయారు. పాపం విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడలా, బోధ విషయంలో ఎక్కడ రాజీ పడలా. తిమోతికి పత్రిక రాస్తూ కూడా ఆయన అదే అంటాడు, ఇదిగో నీ బోధ చాలా జాగ్రత్తగా చేయాలి తిమోతి. చూద్దాం, ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన క్షమించండి రెండో పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 4వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికను పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడితే నిన్న పరుగు కూడా కడముట్టించాను. తిమోతి నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు శ్రమపడాలి, నువ్వు సువార్తికుని పనిచేయాలి. ఇదిగో జనులు ఎలా తయారైపోయారంటే వారికి ఏదో కథలు చెప్పేవారిని కోరుకుంటున్నారు, వారు వారికి ఏదో ఏదో ఒక స్టోరీ చెప్పేసి ఆ పూటకి ఒక అరగంట అలా గడిపేసి సంఘం నుండి పంపించే బోధకులను కోరుకుంటున్నారు. తిమోతి నువ్వు అలా చేయకూడదు, నీ బోధలో రాజీ పడే బోధ నీకు ఉండకూడదు. నేను ఏదైతే ప్రకటించానో నువ్వు కూడా అదే ప్రకటించు. యేసుక్రీస్తు వారు ఏదైతే మొహమాటం లేని బోధ చేశారో నువ్వు కూడా అదే చేయి. ఏ విషయంలో నువ్వు రాజీ పడడానికి వీల్లేదు, బోధ ఒకటి కాదు, నీ బ్రతుకును కూడా సరిగ్గా చూసుకో. నువ్వు శ్రమపడాలి, కష్టపడాలి, సువార్తకును పనిచేయాలి. నువ్వు ఏ బోధను తప్పుడు బోధ చేస్తున్నారా నువ్వు సహించాల్సిన వీల్లేదు. నువ్వు వారు తప్పు చేస్తే తప్పని చెప్పు. ఇదిగో దురద చెవులు గలవారే వారు స్వకీయమైన దురాశకు లోబడిపోతున్నారా చెప్పు, వారు చేస్తున్నది తప్పని హెచ్చరించు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, పక్షపాతం లేకుండా చేయి. ఏది చేసినా ఏది చేసినా దేవుని వాక్యాన్ని కొలమానంగా పెట్టుకుని చేయి. నువ్వు ఏది చేసినా నీ ఇష్టం వచ్చినట్టుగా సంఘంలో ప్రవర్తించి నీ ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తే కుదరదు తిమోతి. ఇదిగో వారు ఎలా అయితే చేస్తున్నారో రాజీ పడిపోయి చేస్తున్నారు, వారికి రాయితీలు పోతాయని చేస్తున్నారేమో, నువ్వు అలా చేయడానికి వీలేదు. ఈనాడు కూడా రాజీ పడిపోయి సేవ చేసేవారు లేరా అనకూడదు. కానీ మొన్న పెద్ద ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఇన్నాళ్ళు నేను చాలా రాజీ పడిపోయి సేవ చేశానండి, పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు కొంచెం ధనం కలుగుద్ది అని నేను ప్రార్థన చేసేవాడిని. ఒకవేళ వారు నన్ను సరిగా చూడకపోతే వారిని తిట్టుకున్నట్టుగా ఏదో మొఖం ముడుచుకుని వచ్చేసేవాడిని. తర్వాత మీ వాక్యాలు విన్నాక నేను చాలా బలపడ్డా, నేను చావు అయినా రేవైనా ఏదైనా సరే ఇక రాజీ పడే బోధ బ్రతుకు నాలో ఉండదని చెప్పాడు అన్ని మెసేజ్ వినట. అయితే ఆయనలో కనబడింది ఏంటో తెలుసా, ఒక మాట వినబడుతున్నప్పుడు మన బ్రతుకులు మార్పు కలగాలి. అలా ఉండాలి తిమోతి నీ బోధ. ఇదిగో వారు తప్పు చేస్తున్నప్పుడు తప్పని చెప్పు. రాజీ పడిపోయే జీవితాలు ఎవరికి అవసరంలా, దేవునికి అసలే అవసరంలా. ఈనాడు కూడా బోధకులు చాలామంది అలానే ఉన్నారు కదా. ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి సంఘంలో తప్పు చేస్తే ఆ వ్యక్తిని తిడితే మనకు రాయితీలు పోతాయి. మనకు ఎవరైనా ధనాన్ని పంపించేవారు ఉంటే వారు తప్పు చేసినప్పుడు వారిని ఖండించడానికి కూడా మనం వెనకాడతాం. ఎందుకు, మనకు రావాల్సిన రాయితీలు పోతాయి కాబట్టి. వారు చేస్తున్నది తప్పని తెలుసు, వారు తప్పుడుగా ఆలోచిస్తున్నారని తెలుసు, వారు పాపంలో నీళ్ళు మునిగిపోతున్నారని తెలుసు, అన్నీ తెలుసు, వారు తప్పుగా బోధిస్తున్నారని కూడా తెలుసు. అయినా సరే మనం గద్దించం, వారికి చెప్పం. ఎందుకు, వారి దృష్టిలో మనం చిన్నోళ్ళం అయిపోతాం. అయిపోయినా పర్వాలేదు, మహా అయితే ఏముంది, చచ్చిపోతాం కదా అంతే. ఈ చచ్చిపోయిన తర్వాత మరలా ఈ దేహాలు లేపబడే ఒక రోజు ఉంది, ఆ రోజు మహిమ కిరీటాలను పొందుకున్నప్పుడు ధైర్యంగా ఆయన ముందు నిలబడాలంటే ఇవన్నీ మనం రాజీపడే జీవితాలు మనలో ఉండకూడదు. ఈ భక్తులందరూ ఎలా అయితే పాపం విషయంలో, బోధ విషయంలో, బ్రతుకు విషయంలో ఎలా అయితే రాజీ పడకుండా ఏ విషయాన్ని మనకి వారికి వచ్చినప్పుడు వారు మానేశారు, ఇది తప్పని వారికి తెలిసినప్పుడు వారు ఆపేసుకున్నారు అన్నీ. దావీదు కూడా ఒక్క తప్పే తప్ప, మళ్ళా తన వృద్ధాప్యంలో వచ్చేసరికి అది అలాంటి స్త్రీ తన పడకలో ఉన్నా సరే ఏ తప్పని తప్పుడు ఆలోచన కూడా తన హృదయంలోకి రావాల, తప్పుడు తలంపులు కూడా ఆయన ఆలోచించరా. ఎందుకు అంత అలా బ్రతకాడంటే పడ్డాడు ఆల్రెడీ, ఆల్రెడీ నలుగుపోయాడు తన జీవితంలో. ఈరోజు మన బ్రతుకులు కూడా అలానే ఉన్నాయి కదా. ఈరోజు కూడా మనం పాపం చేసి వచ్చిన వాళ్ళమే, అయినా సరే మనం ఎందుకు రాజీ పడిపోయి మరలా అదే తప్పు చేస్తున్నామంటే పర్వాలేదు అనుకుంటున్నాం అంతే. నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాం, ములిగిపోతున్నాం. అప్పుడు కూడా మనకు అర్థం కావట్లా,
ఒకటే మాట చెప్పగలను, ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, ఏ విషయంలో మీరు రాజీ పడినా పర్వాలేదు, మీ ధనం పోయిన విషయంలో రాజీ పడిన అవసరం లే, మీ పేరు పోతుందన్న విషయంలో కూడా మీరు రాజీ పడినా పర్వాలే, కానీ పాపం చేసే విషయంలో కానీ మీరు రాజీ పడ్డారా, మీ బ్రతుకులన్నీ రాజీ పడుతూనే సర్దుకుంటూ కాంప్రమైజ్ అయిపోతూనే వెళ్ళిపోవాలి. తప్పుడు బోధలు చేసినా వినాలి, తప్పుడు బ్రతుకులు మీకు కనబడుతున్నా వినాలి. నేను అడిగే దమ్ము మీలో లేదంటే మీరు బైబిల్ చదివినప్పుడు మీరు రాజీ పడిపోతున్నారని అర్థం. మీరు ఇంకా పాపం చేస్తున్నారంటే మన బ్రతుకులు ఇంకా రాజీ పడిపోయి జీవిస్తున్నామని అర్థం, కాంప్రమైజ్ అయిపోతున్నాం అంతే, పర్వాలేదని. ఏదో మళ్ళీ మనం సమర్థించుకుంటున్నాం, తప్పేం చేయట్లేదని అంతే. ఇలాంటి జీవితాలు ఆయనకు అవసరంలా. ఏ విధంగానూ దేవుడు మనకు దూరమైపోతున్నాడంటే మనం ఆయన ఎలా ఎతకాలన్నది ఈరోజు కూడా మనకు వినపడుతుందంటే దూరమైపోయే గడియలు మనకు వచ్చేసినాయని అర్థం. యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయకుండానే దేవుని చేయి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదంటే మనం పాపం చేసి దేవుడు మనం చేయి విడిచిపెట్టినా మనకి ఏ స్పందన లేకుండా అలానే జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే మన జీవితాలకి ఎవరు సమాధానం చెప్పుకునేది? ఎవరు చెప్పలేదు. ఏ విధంగానైనా మనం రాజీ పడ్డామా అంటే ఒక్కసారి రాజీ పడితే చాలు, పర్వాలేదు అనుకుంటే అయిపోయింది మన జీవితం కొలాప్స్. మరలా మన పాత జీవితాన్ని మనలో చొప్పించుకుని బ్రతికేస్తామంతే. ఇలాంటి జీవితాలు మనకొద్దు. ఇలాంటి జీవితాలు ఉంటే యోబు గారు అన్నమాట, మనం పాపం చేసి బాధపడడం కన్నా పాపం చేయకముందే మనం జాగ్రత్త కలిగి ఉండడం మంచిది. మనం పాపం చేసి ఏడవడం కన్నా తర్వాత గగ్గోలు పెట్టి పాపం చేయకుండా ఆయన మీద ఆధారపడి బ్రతకడమే మేలు. ఇలాంటి జీవితాలు మనలో ఉంటే నేను అంటాను, దేవునికి మన బలహీనత కూడా బలంగా మారుతుంది. నువ్వెక్కడైతే పడిపోతున్నావో అక్కడే నిలబడి ఆలోచించు. నీకేదైతే బలహీనత ఉందో అక్కడే నిలబడి ఆలోచించు. ఎందుకు పడిపోతున్నావో ఆలోచించు. ఏ విషయంలో పడిపోతున్నా, ఫోన్లో చూసి అశ్లీలమైన దృశ్యాలకు నువ్వు పడిపోతుంటే ఫోన్ వాడడం మానే. మొట్టమొదటిగా చేయాల్సింది అదే. నువ్వు బోధ విషయంలో రాజీ పడిపోతున్నావా, సమాజంలో ఇంకా ఆరోగ్యకరమైన బోధకులు ఉన్నారు వారిని వెంటాడు. ఇదిగో నువ్వు పాపం చేసే విషయంలో రాజీ పడుతున్నావా, నువ్వు ఏ బలహీనత అవుతుందో అక్కడే నిలబడి ఆలోచించి ఎందుకు పడిపోతున్నా. నువ్వు తీసుకునే మొట్టమొదటి నిర్ణయమే నీ పతనానికి కారణమవుద్ది. నువ్వు ఆలోచించే నిర్ణయం మొట్టమొదటిగా తీసుకుంటావు కదా, పర్వాలేదులే నేను తప్పు చేయలేని, అదే నేను ముంచేస్తుంది. అక్కడే నిలబడి ఆలోచించు నువ్వు ఎందుకు పడిపోతున్నావు, నీకు అర్థమవుద్ది. అలా అర్థమైన తర్వాత నువ్వు ఆయన అడుగు ఆత్మ సహాయాన్ని, ప్రభువా ఇందులో నాకు బలాన్ని ఇవ్వు ప్రభువా, నా బలహీనతను కూడా తొలగించి ప్రభువా. ఆ బలహీనత మనలోంచి పోవాలంటే ఈ బలమైన సాధనాలన్నీ మనకి వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు మనం తెలియకుండానే మన పాపంలో పడిపోతాం. పడిపోయిన తర్వాత కూడా మనం అనుకుంటాం ఇది ఒకటే కదా ఇప్పటికైనా పోగొట్టుకుందాంలే అని. చాలామంది అనుకుంటారు కదా, ఒక్కో బలహీనత ఉన్న వాళ్ళు ఇది ఒకటే కదా తర్వాత ఎప్పుడైనా పోగొట్టుకుందాంలే అనుకుంటాం. దాన్ని బట్టి వేరే తప్పులు చేసేవారు కూడా చాలామంది ఉంటారు. ఆ ఒక్కదాన్ని చూసుకుని వేరే కూడా చేస్తుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను పాపని కదా అని కాంప్రమైజ్ అయిపోయి జీవిచ్చేస్తుంటాం. ఇలాంటి జీవితాలు మనకొద్దు. క్రైస్తవుడు అనేవాడు పాపం విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి వీలే లేదు. ఒకనాడు ఏలి ఎలా అయితే బ్రతుకాడు, ఒకనాడు ప్రాణాలకు తెగించి పౌలు గారు ఎలా అయితే జీవించారు, ఒకనాడు షడ్రక్ మేషక్ అభిజ్ఞలు ఎలా అయితే దేవునికి రాహుత అయిపోయారో, ఎలా అయితే దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతకారు, మన జీవితాలు కూడా ఆయనకు అలానే కనపరుచుకోవాలి. ఒకవేళ రాజీ పడే బ్రతుకులే మనలో ఉంటే ఇక్కడ నుండి దాన్ని దూరం చేయండి. ఒకవేళ అలానే ఉంటారంటారా, అది మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, ఇటు యోగ్యత లేని మమ్మల్ని ప్రభువ మీ సన్నిధానంలో కూడుకుని మీ వాక్కులు వినటకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి మా జీవితంలో మీకు నచ్చినవి చాలా ఉన్నావని మాకు తెలుసు ప్రభువ. ఆ బలహీనతను బట్టి మేము కృషించిపోయేవారముగా కాకుండా ఆలోచించుకుని మా జీవితాలను నీలో నిలదొక్కుంటకు సహాయాన్ని అనుగ్రహించండి. రాజీ పడే స్వభావాన్ని మా నుండి తొలగించండి తండ్రి. మీ ఎడల మీరు మా నుండి ఏదైతే కోరుకున్నారో ఆ జీవితాలను మేము కనపరచుటకు సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువ. మీ చిత్తమైతే మరలా మేమందరము తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయాన్ని అనుగ్రహించిన తండ్రి. మా జీవితాలు మీ కొరకు బ్రతకడానికి ఏవైతే ఆటంకములుగా ఉన్నావో వాటన్నింటినీ సరిదిద్ది ప్రభు, వాటన్నింటినీ తొలగించి తండ్రి మా మార్గాలను సరళం చేయండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా బ్రతికే జీవితాలు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి నా వెనక చెప్పబోతున్న మీ కుమారులకి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామమును సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.